ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజస్సత్వం తమశ్చైవ, తమస్సత్వం రజస్తథా. ఆ శ్లోకం చూస్తూ ఉన్నాము, భాష్యం చూస్తున్నాము, అదానికి భాష్యంలో ఉన్నాము. సో రజ తమ చ ఉభౌ అపి అభిభూయ సత్వం భవతి ఉద్భవతి వర్ధతే యదా. యదా అంటే ఎప్పుడైతే రజస్సు పైకి వచ్చింది. రజస్సు పైకి వచ్చిందంటే తమస్సు, సారీ, సత్వము పైకి వచ్చినది. సత్వం ఉద్భవతి అంటే వర్ధతే, సత్వము వర్ధిల్లుచున్నది అంటే అర్థం తమోగుణము రజోగుణము బాగా డౌన్ అయిపోతాయి. తమోగుణము రజోగుణము డౌన్ కాకుండా సత్వము వర్ధిల్లదు. ఇది ఎలాగంటే వెలుగు వస్తోంది అంటే మరి చీకట్లు తగ్గుతున్నాయనే అర్థం కదా. వెలుగు పూర్తిగా వచ్చేసింది అంటే చీకటి పూర్తిగా పోయింది. సో ఆ రకంగా రజోగుణ తమోగుణములు వాటి ప్రభావం తగ్గినప్పుడే సత్వగుణము వర్ధిల్లినట్టు లెక్క. సత్వగుణము వర్ధిల్లుతూనే అవి బాగా తగ్గిపోతాయి. అంటే దాని అర్థం ఏంటి? రజోగుణము యొక్క లక్షణములు లోభము అవి తగ్గిపోతుంది. సత్వం వర్ధిల్లినప్పుడు లోభం తగ్గిపోయి ఔదార్యము పెరుగుతుంది. తర్వాత ఇంకో రజోగుణ లక్షణం ఏమిటంటే భోగప్రియత సంగ్రహప్రియత. అంటే భోగముల యందు ప్రీతిని కలిగి ఉండుట, సంగ్రహము అంటే ప్రోగు చేయుట. సంగ్రహం అంటే ప్రోగు చేయుట. దేన్ని ప్రోగు చేయటం? అనేకం దేన్నైనా ప్రోగు చేయటం, అది రజోగుణంలోకే వస్తుంది. డబ్బు ప్రోగు చేయటం, భోగ సాధనములను ప్రోగు చేయటం, లేకపోతే ఏవో ప్రోగు చేస్తూ ఉంటారు జనాలు. ఏవేవో ఒకడు స్టాంపులు ప్రోగు చేస్తాడు. జార్జీ మహారాజు గారి కాలంలో కవర్ మీద ఈ స్టాంప్ ఉండేది అని ఒకటి చూపిస్తాడు. అదండి, వెంటనే మనం చప్పట్లు కొట్టాలి దానికి, లేకపోతే పాపం నిరుత్సాహపడతాడు. లేకపోతే ఏం చేస్తారు? స్టాంపులు పోగేస్తాడు, ఏవో పోగేస్తూ ఉంటాడు. ఇంకొకడు గులకరాళ్ళు పోగేస్తూ ఉంటాడు, రకరకాల గులకరాళ్ళని పోగేస్తూ ఉంటాడు. సంగ్రహం ఏదో ఒకటి పోగేయటం. అయితే ఇవి ప్రత్యేకంగా వాటి వల్ల ఉపయోగమేం లేనివి పోగేస్తూ ఉంటారు. కానీ జనులు అంత తెలివి తక్కువగా ఏమి ఉండరు, డబ్బులు పోగేస్తూ ఉంటారు. అది కూడా రజోగుణమే. భోగ సాధనములను పోగేస్తాడు, అది కూడా రజోగుణమే. అనేక రకములైన భోగ సాధనాలను ఇంట్లో పోగేస్తూ ఉండటం, అదంతా కూడా రజోగుణము. అది బాగా తగ్గిపోతుంది. తర్వాత రజోగుణము ఇంకా ఎలా ఉంటుందంటే కొత్త కొత్త కర్మలను ఆరంభం చేస్తూ ఉంటాడు. న్యూ ఇయర్ అండ్ న్యూ ఇయర్ యాక్షన్స్ని ఆరంభం చేస్తూ, ప్రాజెక్ట్స్ని ఆరంభం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఒక ప్రాజెక్టు ఫినిష్ చేసి ఇంకో ప్రాజెక్టుని మీరు ఆరంభం చేశారంటే ఆ ఫినిష్ చేసిన ప్రాజెక్టు మీద, ప్రాజెక్టు నుండి మీకు పూర్ణత్వము, ఆ కృతార్థత లభించలేదన్నమాట. ఇప్పుడు ఇల్లు కడతాడు, ఆ ఇల్లు కట్టేసి మరి దాంట్లో ఉంటే కృతార్థత వచ్చేసేయాలి పాటికి, కానీ రాదు. దాంతో ఏం చేస్తాడు? మళ్ళీ ఎక్కడో ఫ్లాట్ కొని ఇంకో ఇల్లు కడతాడు, లేకపోతే దుబాయ్లో ఫ్లాట్ ఒకటి కొంటాడు. దుబాయ్లో ఫ్లాట్ కొని ఏం చేస్తారు? ఏదో చేస్తూ ఉంటారు. అలాగ డబ్బులు ఉన్నప్పుడు ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు, ఎక్కడో ఫ్లాటో అక్కడో ఫ్లాటో. ఇది గృహస్థులు కాదు, సన్యాసులు కూడా చేస్తూ ఉంటారు ఇటువంటి పనులు. ఏదో గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుని అక్కడ ఆశ్రమం ఒకటి కట్టడం, లేకపోతే వాళ్ళు భక్తుల దగ్గర ల్యాండ్ పుచ్చుకుని దాంట్లో ఏదో కట్టడం. వెళ్ళరు అక్కడికి, వెళ్ళడానికి టైం ఇది పోనీ. ఒకవేళ వెళ్ళి ఇంత సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అక్కడ ఏదో యజ్ఞమో యాగమో కర్మ ఏదో చేసి రావడం, అది కూడా యాక్టివిటీయే. అదంతా కూడా రజోగుణమే.
కాబట్టి ఈ విధంగా ఆ లక్షణాలన్నీ తగ్గిపోతాయి. తర్వాత రజోగుణము యొక్క మరో లక్షణం ఏమిటి? అశాంతి. ఈ విచారం చాలా జీవితానికి చాలా దగ్గరగా ఉండే విచారం. మీరు దీన్ని శ్రద్ధగా ఓపెన్ మైండ్ తోటి వింటున్నారని నేను ఆశిస్తాను. నేనైతే ఉత్సాహంగా ఈ విచారం చేసుకుంటూ పోతాను, భాష్యాన్ని ఎదురుకుండా పెట్టుకుని. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, రజోగుణము యొక్క మరో లక్షణం ఏమిటంటే అశాంతి. అంటే రెస్ట్లెస్నెస్గా ఉంటాడు, విశ్రాంతి ఎరుగడు, రెస్ట్లెస్గా ఉంటాడు. చాలామంది మనం చూస్తూ ఉంటాం చాలా రెస్ట్లెస్గా ఉంటారు. మామూలుగా మీకు సమాజంలో కనపడేటువంటి ఈ వాచాలత్వము, అంటే అధికముగా మాట్లాడుతూ ఉండడం, ఏదో ఒకటి వాగుతూ ఉండడం, ఎప్పుడో ఏదో ఒకటి వాగుతూ ఉండడమే, ఇదంతా కూడా రజోగుణం నుంచి వస్తుంది. ఇప్పుడు ఒకసారి అది రెడ్ లైట్ వచ్చింది. రెడ్ లైట్ వస్తే నేను క్లాసుకు వెళ్తున్నాను, ఏదో ఒక వాహనంలో కూర్చుని ఉన్నాను, నా పక్కన ఒక మోటార్ సైకిల్ అయినా ఆగా, మోటార్ సైకిల్ ఆగిందనమాట, రెడ్ లైట్ వచ్చింది కాబట్టి ఆగింది. ఆయన మోటార్ సైకిల్ మీద ఆయన ఉన్నారు, ఆయన వెనుక భార్య అయి ఉంటుంది, ఒక యువతి కూర్చుని ఉన్నది, మధ్య వయస్కులు ఇద్దరు కూడాను. వాళ్ళిద్దరూ ఆ రెడ్ లైట్ ఉన్న సమయంలో వాళ్ళిద్దరిలో ఉండేటువంటి సంసారంలో ఉండేటువంటి ఇష్యూస్ అన్నీ నాకు చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళు నాకు చెప్పడం అంటే వాళ్ళు అంత గట్టిగా చెప్పుకుంటున్నారు. నేను అక్కడే కూర్చున్నా, ఏదో కాగితం చూస్తున్నాను, కాగితం చూస్తున్నా కూడా ఇదంతా చెవిలో పడిపోతుంది. ఏవేవో ఇష్యూస్, సంసారం వాళ్ళకి ఏమి ఇష్యూస్ ఉంటాయి, ఏదో కొడుకు చెప్పిన మాట వినలేదని, మనవడు ఇలా ఉన్నాడని, లేకపోతే వాడు డబ్బు ఇవ్వలేదని, ఈ ఇక్కడ ల్యాండ్కి ఏదో అయిందని, దానికి పర్మిషన్ రాలేదని, ఏవో సంసారాల యొక్క తాపత్రయాలు ఇలాగే ఉంటాయి. అవన్నీ ఆ మోటార్ సైకిల్ మీద 2 నిమిషాల్లో ఆయన ఆవిడతోటి, ఆవిడ ఆయనతోటి చెప్పేసుకుంటున్నారు లౌడ్గా. లౌడ్ నేను చెప్దాం అనుకున్నాను, అమ్మ మీ సంసారం అంతా ఊళ్ళో వాళ్ళందరికీ ఎందుకు చెప్తున్నారు, మీలో మీరు ఇంటికి వెళ్ళి చక్కగా ఇద్దరు ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అని చెప్దాం అనుకుని మళ్ళీ బాగుండదులే ఎందుకని ఊరుకున్నాను. అదంతా రజోగుణం. ఆ వాచాలత్వం ఉన్నది చూసారా, అది రజోగుణం. అది ఈ అశాంతి నుంచి వస్తుంది, ఈ అశాంతి నుంచి వస్తుంది. మీకు అశాంతికి ఇంకో దృష్టాంతం చూపిస్తారు చూడండి. మీరు కారు డ్రైవ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఫోన్ మోగిందనుకోండి, మీలో అశాంతి ఆరంభం అవుతుంది. ఎందుకంటే డ్రైవ్ చేస్తుండగా ఫోన్ ఆన్సర్ చేయటం మంచిది కాదు అని ఒక అది, యు నో ఇట్ కదా, యు నో ఇట్. బట్ అట్ ది సేమ్ టైం ఏం ఫోనో అది, ఏముందో అక్కడ మెసేజ్, అది దాంట్లో ఎవరు ఏం మాట్లాడబోతున్నారో, మనం దాన్ని మిస్ అయిపోతున్నామే అని మీ దగ్గర నుంచి లోపల నుంచి మీకు ప్రెషర్ ఉంటుంది. సో యు హ్యావ్ ఏ కాన్ఫ్లిక్ట్ దేర్. డ్రైవ్ చేస్తూ మాట్లాడకూడదని మీకు తెలుస్తూ ఉంటుంది, బట్ ఏదో మిస్ అయిపోతున్నామనేటువంటి ఒక ఆదుర్ద ఉంటుంది. ఈ రెండింటితోటి కాన్ఫ్లిక్టెడ్గా ఉంటారు. ఐ నోటీస్ ఇట్ ఆల్ ది టైమ్, ఆల్ ది టైమ్ ఐ నోటీస్ చేస్తూ ఉంటాను. చదువుకున్న వాళ్ళు అలాగే ఉంటారు, చదువుకోని వాళ్ళు, పెద్ద పెద్ద విద్యావంతులు కాని వాళ్ళు అలాగే ఉంటారు. వేదాంతం వాళ్ళు కూడా అలా ఉండడం అత్యంతము విడ్డూరమైన విషయం. సంసారంలో అలా ఉన్నారంటే వీ డూ అండర్స్టాండ్. వేదాంతంలో ఉండి అలా ఉండడము అంటే రజోగుణాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలనేటువంటి ఆ ఉత్సాహమే, ఆ దృష్టికోణమే లేకుండగా అలా రజస్సులో పడిపోతూ ఉండడము, ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్యాడ్, అది మంచిది కాదు. కాబట్టి సత్వగుణము వృద్ధి పొందినప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన 3 రజోగుణ లక్షణాలు చెప్పాను, అవన్నీ కూడా చాలా డౌన్లో ఉంటాయి. అలాగే తమశ్చ అభిభూయ, తమో గుణాన్ని కూడా అది తొక్కిపెట్టే పెడుతుంది. అందాము, తదా లబ్ధాత్మకం సత్వం స్వకార్యం జ్ఞానసుఖాది ఆరభతే హే భారత. సో ఈ విధంగా ఎప్పుడైతే సత్వగుణము వర్ధిల్లినదో, రజోగుణము తమో గుణము కూడా బాగా తగ్గిపోతుంది. తగ్గిపోయి సత్వగుణ లక్షణాలు బాగా పైకొచ్చేస్తాయి. సత్వగుణ లక్షణాలు 2, జ్ఞానము సుఖము. ఆది శబ్దం చేత శాంతి వైరాగ్యము కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. జ్ఞానము అంటే వివేక జ్ఞానము. సత్వగుణంలో ఉన్నవానికి ఇది మంచి ఇది చెడు అనే విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, వాడికి కన్ఫ్యూషన్ ఏమీ ఉండదు. రజోగుణంలో ఉన్నవాడు కన్ఫ్యూషన్లో ఉంటాడు. మీకు ఎవడైనా కన్ఫ్యూషన్ అంటే రజోగుణం, కన్ఫ్యూషన్ ఈజ్ రజోగుణ. అవుట్రైట్ ఇగ్నరెన్స్, మూర్ఖత్వము, మూఢుడై ఉంటాడు, అది తమో గుణము. సో కాబట్టి
ఆ తమో గుణమును కూడా ఈ రజు ఈ సత్వగుణము తొక్కిపెట్టేట్టు పెడుతుంది, పైకి రానివ్వదు. మీరు దక్షిణామూర్తి బొమ్మ చూసుంటారు, దక్షిణామూర్తి శిల్పంలో ఆయన కాలు కింద ఒక చిన్న బుల్లి రాక్షసుడు ఒకడు కూర్చుని ఉంటాడు. బుల్లి సైజు రాక్షసుడు, వాడి చేతిలో కత్తి ఒకటి ఉంటుంది, చిన్న సైజు రాక్షసుడు. వాడు వాడిని దక్షిణామూర్తి కాలు కింద తొక్కెట్టు పెడతాడు. వాడే తమోగుణుడు. వాడికి అపస్మారహ అని పేరు. ఆ పేరు ఎలా పెట్టారో చూడండి, అపస్మారహ అంటే ఆ పేరును బట్టి దీన్ని గివ్ అవే అంటారు. ఆ పేరును బట్టి మీకు ఇదంతా దాంట్లో ఉండే సింబాలిజం అంతా కూడా మీకు బయటపడిపోతుంది, ఇంకా దాపరికం లేకుండా అయిపోతుంది. అలా కొంత దాపరికం ఉంటుంది, సింబాలిజం అంటేనే దాపరికం ఉంటుంది. ఇంకా అపస్మారహ అని ఎప్పుడైతే పేరు పెట్టారో, ఓహో దిస్ ఈజ్ ఎ గివ్ అవే, ఇదంతా సింబాలిక్ అని మనకి తెలిసిపోతూ ఉంటుంది. అపస్మారహ అంటే ఆ జ్ఞానం ఏమీ లేకుండా ఉండడం, స్మారహ అంటే జ్ఞానం అది తొలగిపోయి ఉండడం అంటే తమోగుణం. ఆ తమోగుణం అనేటువంటి రాక్షసుణ్ణి ఆయన కాలు కింద తొక్కెట్టు పెడతాడు. ఇప్పుడు మీరు కథల్లో వింటారు, చెండ వీడు మహిషాసురుణ్ణి మహిషాసుర మర్దిని అని. మహిషాసుర మర్దిని, మహిషాసుర మర్దిని అంటే మహిషాసురుణ్ణి సంహరించినది. మహిషాసురుడు అంటే తమోగుణం, అది అర్థం. కవి ఏం చేస్తాడంటే ఏవో పదాలను గుప్పిస్తాడు, దానికి సందర్భం ఏమి ఉండదు. ఇప్పుడు మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని అంటాడు. దాంట్లో ఇప్పుడు మర్దిని పర్దిని వచ్చిందని మీరు సంతోషపడమే తప్ప కవి హృదయం రసహృదయానికి ఏమీ లేదు అక్కడ. అది మీకు అనువాదం ఏమిటో చెప్తా వినండి, మీరు చెప్పండి. మీకు నచ్చితే నేను ఇంకా తలకే నేను చెప్పిన మాటలు విత్డ్రా చేసుకుంటాను. మీకు నచ్చిందో లేకపోతే మీకు దాంట్లో కొంత పెద్ద ఏమీ లేదనిపించిందో చెప్పండి. మహిషాసురుణ్ణి సంహరించిన దానా, అందమైన చీర కట్టుకున్న దానా, ఏ క్యా బాత్ హై భయ్. అందమైన చీర కట్టుకోవడానికేనో మహిషాసురుణ్ణి సంహరించడానికి ఏమైనా కొద్దిపాటి సంబంధం ఏమైనా ఉందా? నన్ను అడిగితే మహిషాసురుణ్ణి సంహరించిన దానా, సత్వగుణాన్ని వర్ధిల్లజేయుదానా అంటే ఏమైనా శోభగా ఉంటుంది. కానీ అందమైన చీర, ఈ అందమైన చీర ఎక్కడి నుంచి పట్టుకొచ్చినట్టు, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా? మర్దిని పర్దిని ఉత్నాహి బాత్ హే. అది మీకు ఎలా తెలుసునో నన్ను అడగద్దు, ఆ సంస్కృత భాషలో మరి చూస్తే తెలుస్తూ ఉంటుంది, దాని ముఖం మీద రాసి ఉంటుంది, ఇంకా వేరే తెలియదు కాబట్టి. కానీ బ్లిస్ ఈజ్ ఇగ్నరెన్స్ ఈజ్ బ్లిస్. మనకి ఏమీ అర్థం కాకపోతే చక్కగా ట్యూన్ కట్టేసి పాడేసుకుంటూ సంతోషపడిపోతూ ఉండడం. సో వెరీ ఇంట్రెస్టింగ్, ఈ కవితలు అలా ఉంటాయి సమ్టైమ్స్, నాట్ ఆల్వేస్. కావ్యకంఠ గణపతి ముని వీటిని కొంత విమర్శ చేశాడు ఆయన. అస్తు, కాబట్టి ఈ రజో తమో గుణాన్ని కూడా ఈ సత్వగుణము నొక్కి పెట్టేట్టు పెడుతుంది. అనగా అర్థం ఏమిటి? తమోగుణ లక్షణాలు తగ్గిపోతాయి లేకపోతే పూర్తిగా తొలగిపోతాయి. లైక్ వాట్? తమోగుణ లక్షణాలు మీకు తెలుసు, ప్రమాదము, ఆలస్యము. సో మనం అనుకున్నాము ఇంకా ఎదురు కూడా రాబోతోంది, అంటే మరుపు, సోమరిధనము, నిరుత్సాహము, ఉత్సాహం లేకుండుట, డిప్రెషన్ అని మనకు వస్తుంది చూసారా. డిప్రెషన్ తమోగుణం బాగా పెరిగితే వచ్చేదే డిప్రెషన్. అది తమోగుణం పెరగడం అన్నది ఇట్ ఈజ్ అన్ అబ్నార్మాలిటీ ఇన్ ది మైండ్. డిప్రెషన్ ఇస్ ది సిక్నెస్, అవుట్ రైట్ సిక్నెస్. అది దానికి మందు తీసుకోవాల్సి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాల్సి ఉంటుంది. అస్తు. సో ఎప్పుడైతే సత్వగుణము బాగా వర్ధిల్లినదో, సత్వగుణము నుంచి పుట్టేటువంటి స్వకార్యం అనుంది కదా, సత్వగుణం నుంచి పుట్టేటువంటి లక్షణాలు జ్ఞానము అంటే వివేక జ్ఞానము, స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఇది రైటు ఇది తప్పు అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడే నేను మీకు దృష్టాంతం చెప్పాను, మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని అన్న చోట అబ్బే దాంట్లో పెద్ద రసం ఏం లేదు, అది వివేకం. అది విషయం తెలిసి ఉండాలి కదా, దాన్నే వివేకము అంటారు. పోనీ అంత అలాంటిది కాకపోవచ్చు. ఇంకోలాంటిది, ఇగో ఈ పని సరికాదు, ఈ పని మరి మంచి పని, ఈ పని మంచి పని కాదు అని తెలుస్తూ ఉంటుంది. మనము ఈ విధంగా ఉండాలి, ఇటువంటి విధంగా మనం ప్రవర్తిల్లవలెను, ఇటువంటి ఆహారము మనకి హితము, ఇటువంటి ఆహారము హితము కాదు అని తెలుస్తూ ఉంటుంది. అదంతా కూడా వివేక జ్ఞానంలోకి వస్తుంది. తర్వాత సుఖము అంటే శాంతి అని అర్థం, సుఖానుభవం కలుగుతుంది. చక్కగా మంచి మంచి పుస్తకాలు అవి చదువుకుంటూ ఉంటే
ఎంతో మనస్సుకు ఉత్సాహం కలుగుతుంది. ఆదిశబ్దం చేతను వైరాగ్యం, విరక్తి, సంసారం మీద విరక్తి ఉంటుంది. ఔదార్యం అంటే పెద్ద మనస్సు ఉంటుంది. అవన్నీ కూడా సత్వగుణ లక్షణములు, అవి బాగా వర్ధిల్లుతాయి. కాబట్టి ఈ వాక్యంలో ఏ ఏ రజోగుణ ధర్మములను తమోగుణ ధర్మములను నొక్కిపెట్టి ఏ ఏ సత్వగుణ ధర్మములు వర్ధిల్లుతున్నాయి అన్నది నేను మీకు వివరంగా చెప్పినాను. ఇదే స్టైల్లో మిగతా రెండు వాక్యాలు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. లైక్ వాట్? తథా రజోగుణ సత్వం తమశ్చ ఏవా ఉభౌ అపి అభిభూయ వర్ధతే యదా. అదేవిధంగా ఏ కాలమునందైతే రజోగుణం బాగా వర్ధిల్లిపోతుంది, రజోగుణం వర్ధిల్లుతోనే ఒక మంచి ఒక చెడు జరుగుతాయి. మంచి ఏమిటి? తమోగుణాన్ని తొక్కిపెట్టేస్తుంది. తమోగుణం అంటే సోమరిధనము, మరుపు, అవి ఉండవు ఇంకా. వాళ్ళు కమిటెడ్ పీపుల్ ఉంటారే, వాళ్ళు సంసారంలో కమిటెడ్ అయి ఉంటారు, సంసారంలో బాగా యాక్టివ్గా ఉంటారు చాలా. దీన్ని క్లాస్ ఏ పర్సనాలిటీస్ అంటారు సైకాలజీలో. సైకాలజీ, సైకయాట్రీ చదివిన వాళ్ళకి తెలుస్తుంది, క్లాస్ ఏ పర్సనాలిటీ హైలీ అంబిషస్, తర్వాత హైలీ యాక్టివ్, హైపర్ యాక్టివ్ అండ్ వెరీ కాంపిటేటివ్, పోటీ తత్వం, స్పర్ధ, తాము పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు, పట్టుదల, తాము కోరినది తమకు లభించి తీరాలి, ఇటువంటి లక్షణాలన్నీ ఉంటాయి. ఆ లక్షణాలు ఉండేప్పటికీ తమోగుణానికి తావు ఉండదు. తమోగుణం అంటే సోమరితనం, అది ఉండదు, సోమరితనం పోతుంది. కానీ సత్వగుణం కూడా పోతుంది దాంతోపాటుగా. అంటే ఏమిటి? వివేక జ్ఞానం ఉండదు, ఇది మంచి ఇది చెడు అనేది ఏమీ ఉండదు. మన పని అయిపోవడమే మనకి. మోస్ట్ ఇన్సెన్సిబుల్గా ఉంటారు ఈ రజోగుణ స్వభావం గల వాళ్ళు, చాలా ఇన్సెన్సిబుల్గా ఉంటారు. వాళ్ళ పని వాళ్ళకి అయిపోవాలి, వాళ్ళ కడుపు నిండిపోవాలి. ఆ ప్రాసెస్లో కొన్ని ప్రాణులు సంహరింపబడినా వాళ్ళకేం అభ్యంతరం లేదు, వాళ్ళ జేబుకి ఆనాటి ప్రాఫిట్ వాళ్ళకు వచ్చేయాలి. ఆ ప్రాసెస్లో ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోయినా పర్వాలేదు, జనం ఇబ్బంది పడ్డా పర్వాలేదు, జనానికి హాని కలిగినా పర్వాలేదు, ఏది ఏమైనా పర్వాలేదు, వాడి ప్రాఫిట్ వాడికి వచ్చేస్తూ ఉండాలి, వాడి కోరిక తీరిపోవాలి, ఎవడేమైపోయినా పర్వాలేదు. ఆ విధంగా ఉంటారు రజోగుణ స్వభావం గలవారు. సో చాలా రజోగుణ స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, చిన్న దృష్టాంతం, మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నా, వాళ్ళు ఏం చేస్తారంటే జీడిమట్లోనో పటాన్చెరో వెళ్ళి అక్కడ కెమికల్ ఇండస్ట్రీ పెట్టి దాని నుంచి వచ్చేటువంటి వేస్ట్ అంతా కూడా అక్కడ నేల మీద పోసేస్తూ ఉంటారు మొత్తం. దాంతో ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ మూడు కూడా పొల్యూట్ అయిపోతూ ఉంటాయి. కానీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో అవి బాగా ఉంటాయి, కంపెనీ బాగా లాభాలని సంపాదిస్తూ ఉంటుంది. దాని ఓనరు జూబ్లీ హిల్స్లో ఉంటాడు, లేకపోతే బంజారా హిల్స్లో ఉంటాడు, ఆ చుట్టుపక్కల ఉండడు. చుట్టుపక్కల వర్కర్స్ క్వార్టర్స్ అవి ఉంటాయి, వాళ్ళు ఈ దుర్వాసనతో వాళ్ళు అలా బతుకుతూ ఉంటారు. ఆస్థమాటిక్ ప్రాబ్లమ్స్ తోటి వాటితోటి వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. వీడు ఏం చేస్తాడంటే ఎయిర్ కండిషనర్ కారులో వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళి, అక్కడ ఆఫీస్ ఎయిర్ కండిషన్డ్గా ఉంటుంది, దాంట్లో కూర్చుని ఆపరేషన్స్ అన్నీ చెక్ చేసుకుని ఓ అరగంట గంట ఉండి వాపసు వచ్చేస్తాడు. ఓ మేనేజర్ ఉంటాడు, వాడికి కొంత జీతం పడేస్తే వాడు చూస్తూ ఉంటాడు. అంత పొల్యూట్ అయిపోతూ ఉంటుంది మొత్తం. చుట్టుపక్కల ఉన్న ల్యాండు, వాటరు, ఎయిర్ మూడు పొల్యూట్ అయిపోతూ ఉంటాయి. దట్ ఈస్ రజోగుణ. మీకు దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. దట్ ఈజ్ ఆల్ రజోగుణ. సో ఈ రకంగా వాళ్ళ ప్రాఫిట్సే వాళ్ళు చూసుకుంటారు తప్ప సమాజము యొక్క హితము, దేశమునకు సేవ చేయుట ఇటువంటివి ఏమీ ఉండవు. ఆ విధంగా సత్వగుణ లక్షణాలు, ఔదార్యము ఇత్యాదులు కూడా ఏమీ ఉండవు. అవన్నీ కూడా చాలా తక్కువ ఉండవు, తగ్గిపోతాయి బాగా. సో ఈ విధంగా రజోగుణము వర్ధిల్లినటువంటి వ్యక్తులు, ఒక్క మాటలో తెలుసున్న వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది టైప్ ఏ పర్సనాలిటీ. ఓకే. సో సత్వగుణ తమోగుణములు బాగా డౌన్లో ఉంటాయి. అదే అంటారు ఆయన, తదా కర్మతృష్ణాది స్వకార్యం ఆరభతే. కాబట్టి సో సోమరితనము తగ్గిపోతుంది. కానీ కర్మ, కర్మణ్యత అంటారు, అంటే హైపర్ యాక్టివిటీ పెరిగిపోతుంది. హైపర్ యాక్టివిటీ, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు వాళ్ళు, ఏవో కొత్త కొత్త ప్రాజెక్టులు మొదలు పెడుతూ ఉంటారు. బిజినెస్ ప్రాజెక్ట్స్,
లాభాపేక్షతో చేసి ప్రాజెక్ట్స్ ఏవో మొదలు పెడుతూ ఉంటారు. తిన్నగా కూర్చో, ఖాళీగా కూర్చోలేరు. దే కెనాట్ సిట్ క్వయట్లీ. క్వయట్గా కూర్చోవాలంటే వాడు చాలా సమర్థుడై ఉండాలి. అంటే వాడు సత్వగుణంలో నిష్టగలవాడైతేనే శాంతంగా కూర్చోగలుగుతాడు. ఈ టైప్ ఏ పర్సనాలిటీస్ వీళ్ళు ఖాళీగా కూర్చోలేరు, క్వయట్గా కూర్చోలేరు. దే డోంట్ నో, క్వయట్గా కూర్చోవడం అన్నది వాళ్ళు ఎరగరు. సో కాబట్టి వాళ్ళ కర్మణ్యత అనేటువంటి బంధంలో, వల కర్మణ్యత అనే వలలో చిక్కుకుని ఉంటారు. తర్వాత తృష్ణ, మనం చూసాం రజోగుణ లక్షణాలు. తృష్ణ అంటే లోభము. లోభము అనగానేమి? జీవన నిర్వాహమునకు కావలసిన వస్తువులు ఏవైతే ఉంటాయో అవి లభించినప్పటికీ సంతోషం అనేది లేకుండగా వాటిని ఇంకా మనం అధికాధికంగా సంపాదించాలనేటువంటి లక్షణమునకు లోభము అని పేరు. ఉదాహరణకు బంగారం కావాలనుకోండి, ఏదో మంగళసూత్రం, చెవులకు, ఇలాంటివి ఏవో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. అవి మనం ఏదో 2 తులాలు 3 తులాలు బంగారం కొనుక్కొని సరిపెట్టుకోవాలి అనుకుంటే అది సత్వగుణం అవుతుంది. కాదు, మనకు 100 తులాలు బంగారం మన ఒంటి మీద ఉండాలనుకుంటే లోభం అవుతుంది. బంగారం చెప్పాను ఏమనుకోకుండమ్మా, దీనికోసం స్త్రీలే అక్కర్లేదు, పురుషుల్లో బోల్డ్ అంత రజోగుణం ఉంటుంది. ఈ వేదాంతులు వీళ్ళు కంసాలి వాళ్ళు, మీరు అలా అర్థం చేసుకోండి. వేదాంతులు అంటే కంసాలి, కుమ్మరిను. వేదాంత పాఠం చెప్పేవాడు ఓ రకంగా కుమ్మరి, ఎప్పుడు ఘటం ఘటం అంటూ ఉంటాడు. ఇంకో రకంగా కంసాలి, ఎందుకంటే ఎప్పుడు బంగారం బంగారం అంటూ ఉంటాడు. యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ ది గై ఫర్ దాట్. ఎనీవే, సో ఇది అది లోభము. అలాగే మనం ఉండడానికి ఒక నివాసం ఉండాలి. అది దానికి ఆ నివాసం ఏదో 2 బెడ్రూమో 3 బెడ్రూమో ఉండాలి, అది సరిపడుతుంది మనకి. కానీ మనకి 7 బెడ్రూమ్ మ్యాన్షన్ ఉండాలి అని అనుకుంటే అది లోభము. సో లోభము యొక్క లక్షణం మీకు చెప్తున్నా, తృష్ణ. అదంతా కూడా రజోగుణ ధర్మమే. ఆది శబ్దం చేత అశాంతి, రజోగుణంలో చాలా అశాంతి ఉంటుంది. సో ఇదంతా కూడా రజోగుణ ధర్మములు. ఆ రజోగుణము వర్ధిల్లినప్పుడు ఇవన్నీ కూడా మనిషి జీవితంలో బాగా ప్రకటమవుతూ ఉంటాయి. తమ ఆఖ్యో గుణ సత్వం రజశ్చ ఉభౌ అపి అభిభూయ తథా ఏవ వర్ధతే యదా. అదేవిధంగా మరో చోట తమస్సు, తమస్సు అంటే చీకటని కూడా అర్థము గలదు, కానీ ఇక్కడ అది కాదు అర్థం. ఇక్కడ తమహ అంటే చీకటి కాదు. మరి ఏమిటి తమహ? ఆఖ్యో గుణ, అది గుణము. దానికి తమస అని పేరు. తమస్సు అనే గుణము అది పెరిగిందంటే ఎలా పెరుగుతుంది? సత్వరజస్తమో సత్వరజో గుణములను రెండింటినీ కూడా బాగా క్షీణింపజేసి మాత్రమే అది బాగా వర్ధిల్లుతుంది, ఆ తమో గుణము. అది వర్ధిల్లినప్పుడు ఎలా ఉంటుందో తెలుసిన? యదా తదా తదా జ్ఞానావరణాది స్వకార్యం ఆరభతే. అప్పుడు అది తన స్వకార్యాన్ని, తన కార్యాన్ని అది చేస్తూ ఉంటుంది. ఏమిటో తెలుసిన ఆ కార్యము? జ్ఞానమును కప్పివేయుట. అది ఆ కార్యం. జ్ఞానమును కప్పివేసి మీకు ఎక్కడెక్కడైతే అంధవిశ్వాసం కనపడుతుందో అది తమో గుణం. ఎందుకంటే వాడు తెలుసుకునే ప్రయత్నం చేయడు, తెలుసుకునేటువంటి ఆ సామర్థ్యాన్ని కూడా కోల్పోతాడు. వాడికి చెప్పినా అర్థం కాదు, అలా మూర్ఖంగానే ఉంటాడు. సో ఒక ఆయన నాతో అన్నాడు, నన్ను దేవి, నేను దేవి ఉపాసకుడు అని నాకు ఉత్తరం రాశాడు. నేను దేవి ఉపాసకుడను, నాకు దేవి ప్రతిరోజు స్వప్నంలో కనపడి ఏం చేయాలో చెప్తూ ఉంటుంది, ఆ దేవి చెప్పినట్టుగా నేను మొన్నటి చేస్తూ ఉంటాను అని ఉత్తరం రాశాడు. అంటే ఇప్పుడు ఈ దేవి ఏదో వీడి జీవితాన్ని గుత్తకు తీసుకున్నట్టుగా అలాగ అనుకోవడము, అదంతా కూడా ఆ రకమైన విశ్వాసము. అది మనం ఏదైనా చెప్పామనుకోండి వాడు ఒప్పుకోడు, లేదంటే ఎగ్రి. అంటే దేవి వీడిని ఒక్కడిని సెలెక్ట్ చేసుకుని, 7 బిలియన్ జనులు ఉంటే వీడిని ఒక్కడిని సెలెక్ట్ చేసుకుని వాడికి మాత్రమే స్వప్నంలో కనపడిపోయి రేపు పొద్దున్న నువ్వు ఆఫీస్కి, నువ్వేమో బస్సు మీద వెళ్ళు, కారు మీద వెళ్ళకు, రేపేమో మీ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయి, తర్వాత రేపు ఆఫీసులో బాస్ తోటి దెబ్బలాడు, అవన్నీ చెప్తూ ఉంటుందన్నమాట ఆవిడ. ఆ దేవి అంటే వీడో సంసారి, వీడు ఉపాసించిన పాపానికి కానీ ఆవిడ ఇంకో సంసారి అయి కూర్చుంటుంది. హీ బిలీవ్స్ దాట్ అండ్ హీ ఈజ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. నాకు ఇంగ్లీష్లో ఎంత పొడుగు ఉత్తరం రాశాడు, దాంట్లో ఉన్న సారాంశం ఇది.
సో అంటే నేను అనుకున్న ఈ తమో గుణం అంటే ఇలా ఉంటుందంటే వాడికి హీ జస్ట్ డజంట్ అండర్స్టాండ్. ఎక్కడెక్కడైతే అంధవిశ్వాసం ఉంటుందో, అంటే ఏమిటి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏమిటి, మీరు చాలా సింపుల్ థింగ్, మీరు స్వప్నంలో ఏది చూసినా మీ జాగ్రత్తలో ఉండే వాసనని బట్టియే అది మీకు స్వప్నంలో దర్శనమిస్తుంది. ఇది బేసిక్ ట్రూత్, దట్ ఈస్ ది బేసిక్ ట్రూత్. జాగ్రత్తలో ఒక వాసన ఉండాలి, అదే నాకు, అదే మీకు స్వప్నంలో మళ్ళీ ప్రకటమవుతుంది విత్ సమ్ వేరియేషన్ హీర్ అండ్ దేర్. జాగ్రద్వాసన స్వప్నానికి బేసిస్, ఉపాదానము, దట్ ఈస్ ది ట్రూత్. దాన్ని వాడు తెలుసుకోవటానికి వాడు ఇంకో జన్మ ఎత్తాల్సి ఉంటుంది. ఈ జన్మలో వర్కౌట్ కాదు, ఎందుకంటే ఈ జన్మలో మీరేమో చాలా జ్ఞానానికి విరుద్ధములైనటువంటి అంధవిశ్వాసములను బాగా దృఢంగా మనసులో పెట్టేసుకుంటే ఇంకా మీరు ఆ తమో గుణంలోనే ఉండిపోతారు. మీరు జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉండదు. జ్ఞానము మీకు ఎప్పుడు కలుగుతుందంటే మోస్ట్ అన్కండిషన్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండాలి. మైండ్ కండిషన్డ్గా ఉంటే మీకు తెలియదు. ఆ కండిషనింగ్ ఏం చేస్తుందంటే ఎవరైనా చెప్పినా ఆ చెప్పిన దాన్ని ఫిల్టర్ చేసి పారేస్తుంది. మోస్ట్ అన్కండిషన్డ్ స్టేట్లో ఉంటేనే మీకు జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు ఇంగువ మూట కట్టిన వస్త్రంలో మీరు ఏదైనా జామపండు పెట్టారనుకోండి, ఇంగువ పెట్టిన డబ్బాలో జామపండు పెట్టారనుకోండి, ఆ జామపండు ఎలా ఉంటుంది? ఇంగువ వాసన ఇస్తూ ఉంటుంది. అలాగే మీకున్న కండిషనింగ్ అంతా అలాగే ఎట్టి పెట్టుకుని మీరు భగవద్గీత వింటే ఆ భగవద్గీత కూడా ఆ కండిషనింగ్కి తగ్గట్టుగా అయిపోతుంది. అది దాన్ని కూడా మిస్ఇంటర్ప్రిట్ చేసి డిస్టార్ట్ చేసి పారేస్తారు తప్ప దే డోంట్ ట్రై టు అండర్స్టాండ్. కాబట్టి అన్ని రకములైనటువంటి మూఢ విశ్వాసములు కూడా తమో గుణానికి చక్కటి నిదర్శనములు, ఎందుకని జ్ఞాన ఆవరణ జ్ఞానాన్ని కప్పివేస్తాయి కాబట్టి. తర్వాత ఆది శబ్దం చేత వాడికి అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, సోమరిగా ఉంటాడు. తిండి నిద్ర, భోజనం చేయడం పడుకోవడం, ఈ రెండింటి మీదే దృష్టి తప్ప చాలా దేని మీద పని చేయాలని కానీ తెలుసుకోవాలని కానీ ఉత్సాహం ఉండదు. అటువంటి లక్షణాలు తమో గుణ ప్రభావం చేత వస్తాయి. తర్వాత తమో గుణంలో ఇంకా ఎలా ఉంటుందంటే నిషాద్రవ్యములను సేవించుట, అది తమో గుణం, అదంతా తమో గుణమే. పూర్వం వాళ్ళు చెప్తూ ఉండేవారు, మా తాతగారు వాళ్ళు చల్దన్నం తినేవారని అది గొప్పగా చెప్పుకుంటారు. చల్దన్నం తమో గుణం, దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది. మూర్ఖం, తెలీదు పెట్టదు, ఏం అర్థం చేసుకున్న మాట కాదు అది. చల్దన్నం తిన్నాం అది జ్ఞానమా? చల్దన్నం తిన్నాం ఆరోగ్యము కాదు, ధర్మము కాదు, జ్ఞానము కాదు, అది ఏది కాదు. అది అయోగ్యమైన ఆహారమును తినుట అని అర్థం. దాని మీద ఏదో కథలు అల్లడం. విక్టోరియా మహారాణి గారికి మే తరవాణి పంపిస్తే ఆవిడ మహా సంతోషపడిపోయింది అని ఇలాంటి పిచ్చి పిచ్చి అర్థం అర్థం లేని తరవాణి అంటే ఏమిటి? ఇట్ ఈజ్ స్టార్చ్ సిరప్ విచ్ ఈజ్ హాఫ్ ఫెర్మెంటెడ్. హౌ కెన్ దట్ బీ ఏ ఫుడ్ ఐటమ్? అస్యూమ్ దట్ యూ డ్రింక్ ఇట్, దట్ ఓన్లీ ప్రమోట్స్ తమో గుణ, నథింగ్ మోర్ టు ఇట్. దాంట్లో మీకు న్యూట్రిషన్ అన్నది ఏమీ ఉండదు. ఇదిగో ఇలా ఉంటుంది తమో గుణం అన్నది. మీకు ఏ లెక్కన ఉంటుందో మీకు నేను ఇన్ని దృష్టాంతాలు చెప్పాను. కాబట్టి అది జ్ఞానాన్ని ఆవరించేస్తుంది, సోమరిధనాన్ని బాగా పెంచేస్తుంది. అది ఆ శ్లోకము చాలా సింపుల్గా పూర్తయింది. తర్వాతి శ్లోకము సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. సత్వము వర్ధిల్లినటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే గడచిన శ్లోకంలో బేసిక్గా త్రీ స్టేట్స్ ఉంటాయి అని ఒక స్టేట్మెంట్ చేశారు. ఎలాగా? సత్వం పెరిగి రజస్సు తమస్సు తక్కువ ఉంటాయి మొదటిది, రజస్సు పెరిగి సత్వము తమస్సు తక్కువ ఉంటాయి రెండవది, తమస్సు పెరిగి రజస్సును సత్వము తక్కువ ఉంటాయి మూడవది. ఆ మూడు స్థితిగతులను మళ్ళీ ఇంకొంచెం వివరంగా చెప్తున్నారు. మూడింటికి మూడు శ్లోకాలు. ఓకే, కాబట్టి వీటిల్లో కొంత ద గ్రౌండ్, మనం కవర్ చేసిన గ్రౌండ్ని మళ్ళీ రీక్యాపిచ్యులేట్ అంటారు, మళ్ళీ స్మరించటము, మళ్ళీ ఇంకోసారి వాటిని వివరంగా చూడటము, మరింత విస్తారంగా చూడటము అనే లక్షణం ఉంటుంది. సో దాంట్లో మొట్టమొదట సత్వం బాగా వర్ధిల్లి రజస్సు తమస్సు డౌన్ అయి ఉన్నప్పుడు
పరిస్థితి ఎలా ఉంటుందో జనరల్గా మళ్ళీ చెప్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పి పెట్టాను, సో దాన్ని మళ్ళీ శ్రీకృష్ణుడు కవర్ చేస్తాడు. భాష్యకారులు కూడా హీ విల్ యాడ్ హిస్ విజ్డమ్ టు దాట్. వీ విల్ గో త్రూ ఆల్ దాట్. అవతారిక యదా యో గుణః ఉద్భూతో భవతి తదా తస్య కిం లింగం ఇత్యుచ్యతే. చక్కటి అవతారిక. ఈ అవతారిక అర్థం ఏంటంటే చూడండి, రజస్సుని తమస్సుని డౌన్ చేసి సత్వం పెరుగుతుంది, సత్వాన్ని తమస్సుని డౌన్ చేసి రజస్సు పెరుగుతుంది అంటూ మీరు చెప్పారు మూడు గతులు. ఆ మూడింటిని గుర్తుపట్టడం ఎలాగా అని ప్రశ్న. ఇప్పుడు నేనే ఉన్నాను, నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు, ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు, నేను ఇప్పుడు రజోగుణ ప్రధానంగా ఉన్నాను లేక సత్వగుణ ప్రధానంగా ఉన్నాను లేక తమో గుణ ప్రధానంగా ఉన్నాను అని నాకు తెలుస్తూ ఉండాలి కదా. తెలిసినట్లయితే దానివల్ల మీరు ఆ బంధం నుంచి బయటపడిపోతారు. ఎప్పుడైతే మీరు రజోగుణము మీ యందు అధికముగా ఉన్నది అని మీరు తెలుసుకున్నారనుకోండి, మీకు తెలిసిందనుకోండి, వెంటనే మీకు రజోగుణము వెంటనే అంటే కొంచెం చిన్నపాటి అటెన్షన్ తోటి పోతుంది అవతలకి. మీకు సత్వగుణంలో హార్మోని ఉంటుంది, హార్మోని. రజోగుణంలో రెస్ట్లెస్నెస్ ఉంటుంది. తమో గుణంలో సోమరిధనము, ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ ఇంటలెక్చువల్ సోమరిధనము ఉంటుంది. ప్రధానంగా అలా ఉంటాయి, మీకే తెలుస్తూ ఉంటుంది. ఒకే మనిషి జీవితంలో ఒక పీరియడ్ సత్వగుణ ప్రధానంగాను, మరో పీరియడ్ రజస్సు, ఇంకో పీరియడ్ తమస్సు ఉంటాయి. ఉదాహరణకి చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తమస్సు ఎక్కువ ఉంటుంది, హై స్కూల్ కాలేజ్ డేస్లో రజస్సు ఎక్కువ ఉంటుంది, మధ్య వయస్సు వచ్చేప్పటికి సత్వం బాగా వృద్ధిల్లి ఉండాలి, లేకపోతే వాడికి ఇంకా ఏమీ మెచ్యూరిటీ లేదని అర్థం. హోప్ఫుల్లీ మిడిల్ ఏజెస్ వచ్చేప్పటికీ వాడు సత్వం వర్ధిల్లాలి. ఒకవేళ సత్వం వర్ధిల్లకపోతే దెర్ ఈజ్ ఎ మెడికల్ కండిషన్ కాల్డ్ మిడిల్ ఏజ్ సిండ్రోమ్. యు గో టు మెడికల్ లిటరేచర్ అండ్ రీడ్ అబౌట్ ఇట్, యూ విల్ నో మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని ఉంటుంది. ఆ మిడిల్ ఏజ్ సిండ్రోమ్లో వాడు చాలా రెస్ట్లెస్గా తయారైపోతాడు. ఆ రజోగుణము వాడిని చాలా హింస పెడుతుంది. అమెరికా లాంటి దేశాల్లో మెనీ డివోర్సెస్ ఆ మిడిల్ ఏజ్ టైంలో అవుతాయి. కారణం ఏంటంటే మిడిల్ ఏజ్ సిండ్రోమ్ ఉంటుంది. నా దగ్గరకు ఒక ఆయన వచ్చి ఏదో చాలా ఇబ్బందితో కష్టపడిపోతున్నానండి, ఇదండి అదండి అనేది చెప్పారు. నేను చెప్పాను చూడండి, డోంట్ టెల్ మీ ఎనీ మోర్, మీరు వెనక్కి వెళ్ళిపోయి మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అనే దాని మీద లిటరేచర్ చదవండి. చదివి మీరు చదవగానే మీకు అర్థమైపోతుంది మీరున్న కండిషన్ అదేనని. అప్పుడు మీరు వెంటనే ఒక సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేసుకోండి, హీ విల్ గైడ్ యూ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యూ విల్ బీ ఎ హ్యాపీ పర్సన్ అని సలహా చెప్పారు. హీ డిడ్ ఇట్ అండ్ ఇట్ వర్క్స్. కాబట్టి మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అనేది ఎందుకు వస్తుందంటే, మీరు సత్వగుణాన్ని సరైన అది సత్వగుణానికి టైం, అది మిడిల్ ఏజ్ వచ్చేప్పటికి సత్వగుణం పైకి రావాలి. ఇంకా రజోగుణంలోనే మీరు ఉండిపోతే దెన్ యూ రివర్ట్ బ్యాక్ టు తమో గుణ ఆల్సో. చైల్డ్హుడ్ యొక్క తమో గుణం కూడా వచ్చేస్తుంది. ఆ రజోగుణానికి తమో గుణానికి దోస్తీ, ఆ రెండు కలిసే అంటే వాడు జీవితం, మిగిలిన జీవితం వ్యర్థమైపోతుంది. అలా అవ్వకూడదు. కాబట్టి సత్వగుణం వచ్చేసి ఉండాలి మిడిల్ ఏజ్, అండ్ ఓల్డ్ ఏజ్ వచ్చేప్పటికి సత్వగుణం రాకపోతే వాడి జీవితం వేస్టే. ఇట్ ఈజ్ ఎ వేస్టెడ్ లైఫ్. ఎందుకంటే వాడికి ఆత్మ, ఎందుకంటే ఈశ్వరుని యొక్క భక్తి చేయక ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోతే జీవితం వేస్టే. ఇంకా వాడు ఎంత డబ్బు సంపాదించాడు, లేకపోతే ఎంత మూట కట్టాడు, బ్యాంకులో అకౌంట్ ఎంత ఉంది, ఎన్ని ఫ్లాట్లు కొన్నాడు, ఎన్ని ప్లాట్లు సంపాదించాడు, ఇవన్నీ కూడా దిస్ ఈజ్ ఆల్ బంకం. దాంట్లో ఏమీ సారణం లేదు, అదంతా కూడా వేస్టే, జీవితమే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి గుణముల యొక్క ప్రవృత్తి, ది మూమెంట్ ఆఫ్ గుణాస్ మనకి తెలుసు ఉండాలి. ఇప్పుడు మీరే వెంటనే ఇమీడియట్గా ఒక మార్కర్ చెప్తా చూడండి, మీరు హార్మోని ఉందా లేదా. హార్మోని అంటే సమరసత. అంటే ఇంట్లో వాళ్ళతోటి అస్తమానం కీచులాటతో కాలక్షేపం చేస్తున్నారా, లేకపోతే మోర్ ఆర్ లెస్ చక్కగా స్మూత్గా నడిచిపోతుందా, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆఫీస్లో అటు బాస్ తోటి కానీ అటు పై అధికారులతోటి ఇటు క్రింది వాళ్ళతోటి కూడా మీకు వర్కింగ్ రిలేషన్షిప్ ఉందా, లేకపోతే కీచులాట దెబ్బలాటతోటే రోజు ఆఫీస్ నడుస్తుందా. దట్ ఈజ్ ద సెకండ్ వన్.
తర్వాత మీకు సోషల్ సిస్టమ్స్ ఉంటాయి, సొసైటీ, గవర్నమెంట్, పొలిటికల్ పార్టీస్, వీటితోటి మీకు హార్మోని ఉందా లేకపోతే మీరు ఊరికే డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారా? అదిగో నరేంద్ర మోడీ గారికి అందరూ పైకొచ్చి వస్తున్నాడు ఆయన అని మీరు కంగారు పడిపోవడము, లేకపోతే ఈ పార్టీ తగ్గిపోయిందని కంగారు పడిపోవడం, అలా ఉన్నారనుకోండి, యూ డోంట్ హ్యావ్ హార్మోనీ ఇన్ లైఫ్ అని అర్థం. అర్థమైందండి మీకు పాయింట్? కాబట్టి హార్మోనీ, దాన్ని తెలుగులో సమరసత అంటారు. నేను సమరసత అంటే మీరు ఏమనుకుని పోతారోనని నేను హార్మోనీ అని 4 సార్లు అంటున్నా. సో కాబట్టి ఆ హార్మోనీ అన్నది కనుక ఉన్నట్లయితే, సపోజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లయన్స్, ఏమంటే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా మీరు ఇంట్లో ఉన్న ఇంటి గురించి, ఇంట్లో ఎక్కడ ఉన్నారో అక్కడ ఆ ఇల్లు చుట్టూ వాతావరణం దాని మీద కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. భోజనానికి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఆదాయం విషయంలో మీకు ఏమైనా ఇబ్బందులు, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. మీ మిత్రులు, దోస్తులు, మీతోటి వ్యవహరించే వాళ్ళ విషయంలో మీకు కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. దట్ ఈజ్ ఆల్ హార్మోనీ. అది సత్వగుణం. అది బయట దాని మీద ఆధారపడి ఉండదు, వీడి ఇన్నర్ కాంపోజిషన్ మీద ఆధారపడి ఉంటుంది, ఇంటీరియర్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ సత్వగుణము యొక్క మహిమ చాలా గొప్పది. కాబట్టి ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ది వెర్స్, ఏ ఏ సందర్భాలలో ఏ ఏ గుణములు అభివృద్ధిలో ఉన్నప్పుడు ఏ ఏ లక్షణాలు ఉంటాయి మనకి తెలుసు ఉండాలి. మన జీవితంలోనే ఇప్పుడు ఈవేళ కొంచెం సత్వగుణ ప్రధానంగా ఉంది, నిన్న చాలా రెస్ట్లెస్గా ఉండేను నాకు, ఐ వాజ్ వెరీ రెస్ట్లెస్ ఎస్టర్డే, టుడే ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ అండ్ క్వయట్. అంటే అర్థం ఏంటి? నిన్న రజోగుణం అధికముగా ఉండెను, ఇవాళ సత్వగుణం బాగుంది. కాబట్టి ఏం చేయాల్సి ఉంటుంది? యూ హ్యావ్ టు పే అటెన్షన్. అంటే అర్థం ఏమిటి? నిన్న పరిస్థితి మళ్ళీ పునరావృతము కాకుండా చూసుకోవాలి, ఈవేళ ఉన్నటువంటి సత్వగుణము సాఫీగా ముందుకు కొనసాగేట్లా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అద్దంలో ముఖం చూసుకున్నట్టు ఈ అనాలసిస్ ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా అద్దంలో ముఖం చూసుకున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. మీకు ముంజేతి అద్దమునకు, ఆ ముంజేతి కంకణమునకు అద్దమేలా అన్నట్టుగా మీ ముఖం మీద మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ శ్లోకాలు చూసుకున్నట్లయితే, ఓహో దీని లక్షణం ఇదా, ఇప్పుడు మనం ఈ గుణంలో ఉన్నామన్నమాట అని మీకు తెలుస్తూ ఉంటుంది. దేర్ఫోర్ ఎప్పుడైతే తెలిసిందో మీరు యూ విల్ బీ ఏబుల్ టు, తెలియడం అంటే సత్వగుణం, అది తెలియడం అన్నది సత్వం. కాబట్టి మీకు తెలిసింది అంటే ఈ గుణం నాలో ఉన్నది, ఈ రజోగుణం నన్ను ఇప్పుడు కమాండ్ చేస్తోంది, ఇదిగో సత్వగుణం తమోగుణం నన్ను కమాండ్ చేస్తోంది అని మీకు తెలిసిందనుకోండి, ఆల్రెడీ యు ఆర్ ఇన్ సత్వ, అంటే సత్వం పైకి వచ్చేస్తుంది అన్నమాట. దేర్ఫోర్ రజోగుణము తమోగుణము ఆటోమేటిక్గా మీకు అవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఏ గుణము అధికంగా ఉన్నప్పుడు ఏ లక్షణాలు ఉంటాయి ఇది తెలుసుకోవటము అత్యావశ్యకము. అందుకోసం శ్రీకృష్ణ భగవానుడు ఒక్కో గుణాన్ని టేకప్ చేసి ఆయన వివరిస్తూ ఉన్నాడు. సో ఎప్పుడైతే యదా తదా, యదా ఎప్పుడైతే ఈ దేహమునందు అన్ని ద్వారముల యందు, అంటే అన్ని ఇంద్రియముల యందు ప్రకాశ ఉపజాయతే, ఒక వెలుగు, వెలుగు అంటే జ్ఞానం ఉండవు, చేతుల్లో ఒక వెలుగు, వెలుగు అంటే జ్ఞానం, మాటలో ఒక వెలుగు, చూపులో ఒక వెలుగు, నడకలో వెలుగు. ఇప్పుడు నడుస్తున్నాడు అనుకోండి, మనిషి నడకని బట్టి వాడు ఏ గుణంలో ఉన్నాడో చెప్పచ్చు. సాఫీగా ఫోకస్డ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, సత్వగుణంగా ఉన్నాడు. వంకర టెంకరగా హడావిడి హడావిడిగా అస్తమానం వెనక్కి చూసుకుంటూ నడుస్తున్నాడు అనుకోండి, ఓసారి పరుగు తీసి ఇంకోసారి ఆయాసపడుతో నడుస్తున్నాడు అనుకోండి, రజోగుణంలో ఉన్నాడని చెప్పచ్చు. ఇలా స్లోగా ఈడ్చుకుంటూ జాంబీ అంటారు, ఏదో శవం లేచి నడుస్తుందా అన్నట్టుగా అలా ముద్దవతారంలాగా నడుస్తూ ఉన్నాడు అనుకోండి, తమోగుణం అని చెప్పచ్చు. కాబట్టి నడకలో వెలుగు, చేతుల్లో వెలుగు. ఒక కార్పెంటరు ఏదో కార్పెంటర్ వర్క్ చేస్తున్నాడు, ఈ టేబుల్కి పైన ఒక ఏదో బేకలైట్ ఏదో ఒక షీటు అతికించాలి, దీన్ని కొలిచాడు, కొలిచి దాన్ని కొలిచాడు, కట్ చేశాడు, వంకరగా కట్ చేశాడు, అంటే దీని మీద సరిగ్గా కూర్చోదు, అది గ్యాప్లు వచ్చేస్తాయి,
దాని మీద పేస్ట్ అతికిస్తున్నాడు. ఓ చోట ముద్దగా పోసాడు, ఇంకో చోట పేస్ట్ అతుక్కునే లేదు ఆ గమ్ము, అది దాని మీద కూర్చోబెట్టాడు. ఓ చోట పైకి లేస్తోంది, ఇంకో చోట అతుక్కుంది, అలా వర్క్ చేస్తున్నాడు. దట్ ఈజ్ హౌ హీ వాస్ డూయింగ్. నేను చెప్పాను, ఏయ్ నువ్వు సరిగ్గా చేయట్లేదు, డూ ప్రాపర్లీ అని చెప్పాను. అంటే చల్తా హై అన్నాడు. సరే చల్తా హై అయిపోయింది, ఆ రోజు పని చేసేసాడు, అయిపోయింది వెళ్ళిపోయాడు. సరిగ్గా చేయలేదు, హీ హాజ్ నాట్ డన్ ప్రాపర్లీ, వాట్ ఎవర్ హీ హాజ్ డన్ ఇంప్రాపర్గా చేశాడు. మొన్నటి పొద్దున్న వచ్చాడు, మళ్ళీ నేను ఇంకో వర్క్ ఏదైనా చేస్తాను ఇవ్వండి అన్నాడు. నేను ఇవ్వను నీకు అని చెప్పాను. వై? బికాజ్ యూ డోంట్ డూ ప్రాపర్లీ, నీకు చేత కాదు వర్క్, యూ డోంట్ నో, యూ జస్ట్ డోంట్ నో. అండ్ సో దిస్ ఈజ్ పూర్ క్వాలిటీ ఆఫ్ వర్క్మెన్షిప్, మీడియోక్రసీ, వర్క్మెన్షిప్లో మీడియోక్రసీ అండ్ పూర్ క్వాలిటీ. దిస్ ఈజ్ ది బేన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. మన కంట్రీ డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోవడానికి దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రీజన్. మీరు నేను చూసి ఏదో చెప్తున్నా, మీకు ఏదో మీ ముందేదో బడాయి చెప్తున్నాను అనుకోద్దు. నేను అమెరికాలో వర్కర్స్ యొక్క లక్షణం చూశాను, దే ఛార్జ్ హెవీలీ, వాడు హెవీగా ఛార్జ్ చేస్తాడు. మరి ఆ ఛార్జెస్, వాళ్ళు లేబర్ ఛార్జెస్ హెవీగా ఉంటాయి. ముందే వాడు ఇస్తాడు మీకు కొటేషన్, పేపర్ మీద ఇస్తాడు, అది చూసుకుని ఆర్ యూ రెడీ ఫర్ ఇట్ అని అడుగుతాడు. వాడు గట్టిగా ఇస్తే వేస్తాడు ఛార్జ్. ఇప్పుడు ఒకరోజు మీ దగ్గర పనిచేస్తాడు అనుకోండి, గంటకి $10-12 చొప్పున 5-6 గంటలు పనిచేస్తే $50-60 ఛార్జ్ వేస్తాడు. ఒకవేళ 4.5 గంటలే పనిచేశాడు అనుకోండి, మీ అరగంట డాలర్లు ఎన్ని, $6 మీకు వాపస్ ఇచ్చి వెళ్ళిపోతాడు, మీరు తీసుకోడు, యూ వాంట్ టేక్. నేను ఆశ్చర్యపోతాను. టిప్పిస్తే తీసుకుంటాడు, $5 టిప్పిస్తే తీసుకుంటాడు, కానీ హాఫ్ అన్ అవర్కి $6 ఎక్స్ట్రా తీసుకోడు, 4.5 అవర్స్కి వెళ్ళిపోతాడు. ఒకసారి నాతో కంప్లైంట్ చేస్తుండగా విన్నాను, నేను వస్తున్నాను, నాకు మీరు 6 అవర్స్ పనిస్తే నాకు ఆ రోజుకి $60 వస్తాయి, మీరు 4.5 అవర్స్ పనిచ్చి అంతే ఇస్తున్నారు, ఐఎమ్ లూజింగ్ 1.5 అవర్, $15 ఐఎమ్ లూజింగ్ అని చెప్పాడు. అంటే నేను అడిగాను, ఏమండి మీరు అంత కంట్రోల్ చేసేస్తారా అని అడిగాను ఇతన్ని. అంటే అవి ఏమీ కంట్రోల్ చేయండి, అతనే చూసుకుంటాడు, 4.5 అవర్స్ వర్క్ పూర్తయ్యేపటికి ఇంకా వర్క్ ఏమీ లేదంటే ఇంటికి వెళ్ళిపోతాడు. మొన్నడు బిల్లు మటుకు 4.5 అవర్సే పెడతాడు. నేను అనుకున్నా ఇంత సత్యాన్ని సత్యహరిశ్చంద్రుడు కథల్లో మనం విన్నాం తప్ప నిజ జీవితంలో మనకి ఇలాంటి వాళ్ళ అనుభవానికి చాలా తక్కువగా వస్తారు, అసలు రారని మీరు అనుకోవద్దు. దట్ ఈస్ ది, అంటే సత్యము వర్క్మెన్షిప్, వాడికి పని అప్పచెప్తే యూ డోంట్ వర్రీ అబౌట్ ఇట్, మీరు నిద్రపోవచ్చు. తర్వాత మీరు ఊహించని లూప్ హోల్స్ ఏమైనా ఉంటే వాటిని అతను పరిశీలించి వర్క్ చేస్తుంటే బయటపడితే అవన్నీ కూడా సెటరైట్ చేసి మీకు వస్తువు ఇచ్చి వెళ్తాడు. హీ విల్ డూ సచ్ ఎ థరో జాబ్, యుల్ బి సర్ప్రైజ్డ్. దట్ ఈస్ కాల్డ్ సత్వ ఇన్ ది హ్యాండ్స్, హ్యాండ్స్లో సత్వము. సత్యాన్ని పలుకుతాడు, క్లియర్గా చెప్తాడు, బుద్ధి యందు సత్వము వెలుగు. సో ఇదంతా సత్వగుణము. అన్ని ఇంద్రియములలో మాట, మాట సత్యంగా ఉంటుంది, పరుషంగా ఉంటే రజోగుణం. సత్యాన్ని పలుకుతాడు, మంచిగా కర్టియస్గా మాట్లాడతాడు, లేనిపోని ప్రేమ వలకబోయకపోవచ్చు బట్ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు, పరుషంగా ఉండదు. దట్ ఈస్ సత్వగుణ. కాబట్టి దేహంలో ఉన్నటువంటి ఇంద్రియములన్నీ కూడా తమ తమ ఫంక్షన్స్ని క్లీన్గా చేయగలుగుతాయి. ఏ విధంగా అయితే సూర్యకాంతి ఉన్నప్పుడు పదార్థములన్నీ స్పష్టంగా కనపడుతూ ఉంటాయో, అదేవిధంగా ఆ సూర్యకాంతి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అదేవిధంగా బుద్ధి అంతఃకరణము స్వచ్ఛంగా ఉంటుంది, ఇంద్రియ వ్యాపారములన్నీ కూడా నిర్మలముగా ఉంటాయి, యథార్థ జ్ఞానానికి సహకరించేవిగా ఉంటాయి. యథార్థ సత్య జ్ఞానానికి అంటే సత్యమును తెలియుటకు సకల ఇంద్రియ వ్యాపారములు సహకరిస్తూ ఉంటాయి. దట్ ఈస్ ది సత్వగుణము యొక్క అభివృద్ధి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరీ ప్రొఫెషన్, ఇప్పుడు రీసెర్చ్ చేసేప్పుడు అప్పుడు కూడా సత్వగుణంతో కనుక ఎక్స్పెరిమెంట్ చేసిన దానికి, రజోగుణంతో ఎక్స్పెరిమెంట్ చేసిన దానికి, తమో గుణంతో చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. సత్వగుణంతో ఎక్స్పెరిమెంట్ చేసినట్లయితే
ది ఫిజికల్ అవుట్పుట్ తక్కువ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ తక్కువ ఉండొచ్చు, బట్ కంక్లూషన్స్, అబ్జర్వేషన్ అండ్ కంక్లూషన్స్ చాలా థరోగా డీప్గా ఉండి మీకు రీసెర్చ్ చాలా ముందుకు సాగుతుంది. ఊరికే హడావిడి పడిపోతూ గెంతులు వేసేస్తూ ల్యాబొరేటరీ అంతా దున్నేసిన వాడు ఊరికే గ్లాస్వేర్ని పగలగొట్టడానికి పనికొస్తాడు తప్ప వాడి వల్ల వచ్చేటువంటి రీసెర్చ్ అవుట్పుట్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి సత్వగుణము చాలా గొప్పది. సో అదే అంటారు, ఎప్పుడైతే ఈ దేహమునందు అన్ని ఇంద్రియముల యందు ఆ వెలుగు ప్రకాశము, ప్రకాశం అంటే వెలుగు అంటే ఏం వెలుగు, మనకి ఈ చిత్రకారులు తల వెనకాల ఇలా వెలుగు హ్యాలో పెడతాడు అలాంటిది ఏదో అనుకోకండి సుమా, అలాగంటిది ఏమి ఉండవు. ఇప్పుడు నా తల వెనకాల ఏదో అలా వెలిగిపోతూ తిరిగేస్తూ ఉందనుకోండి, అది ఏమది, వాట్ ఈస్ దాట్, సమ్ సిల్లీ ఇమాజినేషన్, అలా ఏముండదు, ఏదో పెడుతూ ఉంటారు, హ్యాలో ఒకటి పెడతారు, దట్ ఈస్ నాట్ ది ప్రకాశ. దెన్ వాట్ ఈస్ ది ప్రకాశ? జ్ఞానం. ఇప్పుడు తల వెనకాల అలా వెలిగిపోతూ ఏదైనా ఉందనుకోండి, నేను వచ్చేప్పటికి తల వెనకాల వెలిగిపోతూ ఉందనుకోండి, మీరందరూ చూసి దండం పెడతారు. కానీ తల లోపల ఏమీ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మనందరం కూర్చుని భజన చేయాల్సి ఉంటుంది, ఏదో కూర్చునా కూర్చి చేయాల్సి ఉంటుంది, అలాంటిది ఏదో చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. తల వెనకాల హ్యాలో ఈస్ నాట్ ది పాయింట్. తల లోపల విజ్ఞానము, అది ప్రకాశం అంటే. అప్పుడు అలా ఉన్నప్పుడు మీరు తెలుసుకోవాలి, ఏమని, వీడి ఎందు సత్వగుణము బాగా వర్ధిల్లి ఉన్నది అని మీరు తెలుసుకోవాలి. లోకంలో ఒక దీని విషయంలో ఒక పొరపాటు అభిప్రాయం ఉండే అవకాశం ఉన్నది, అందుకోసం నేను చెప్తున్నాను. రాముడు మంచి బాలుడు అని ఎప్పుడైనా విన్నారా? రాముడు మంచి బాలుడు అంటే వాడు ఎందుకు కొరగాని వాడు అని అర్థం. వాడు ఏ పని చేయడానికి పనికిరాడు, నోట్లో వేలు పెడితే కొరకడు కూడా. వాడు అలాగా అదేంటి, ముద్దవతారంలాగా, బుద్ధావతారం అనకూడదు, తప్పు, బుద్ధుడు భగవాన్ బుద్ధుడు, ముద్దు అవతారంలాగా అలా వెళ్ళి ఇలా వస్తాడు తప్ప అంతకుమించి వాడు ఎందుకు పనికిరాడు. అది సత్వగుణం అనుకున్నారు, అది సత్వగుణం కాదు, అది తమో గుణం అది. ఓకే, కాబట్టి యాక్టివ్ పర్పస్ఫుల్లీ యాక్టివ్గా ఉండడము కూడా సత్వగుణంలో ఉన్నటువంటి ఒక లక్షణమే. పర్పస్ఫుల్లీ యాక్టివ్, నాట్ హైపర్ యాక్టివ్. హైపర్ యాక్టివ్ ఈజ్ రజోగుణ. తర్వాత ఆ యాక్టివిటీ గురించి కూడా వస్తుంది, వచ్చినప్పుడు నేను ఇంకొంచెం విస్తారంగా చెప్తాను. కాబట్టి ఆ శ్లోకం మనకు అర్థమైపోయింది కనుక మనం భాష్యం చూద్దాము. సర్వద్వారేషు, ద్వారములన్నీ అంటే నవద్వారే పురే దేహే అని ఉంది, ఆ ద్వారాలు కాదు ఇది. మరి ఏ ద్వారములు? ఆత్మనః ఉపలబ్ధి ద్వారాణి శ్రోత్రాదీని సర్వాణి కరణాని, అది సర్వద్వారములు అంటే. తేషు సర్వద్వారేషు, ఆత్మనః అంటే తనకు తెలుస్తూ ఉండేటువంటి ద్వారములు. ఆత్మనః అంటే తనకు, అన్నిటికీ సచ్చిదానంద ఆత్మ అనుకోకూడదు, అక్కడ సచ్చిదానంద ఆత్మ ఏమీ లేదు, తనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఉపలబ్ధి అంటే తెలియడం, కంటితో చూడగానే తెలిసిపోతుంది, చూడగానే తెలిసిపోతుంది. ఇప్పుడు సమ్ ఇంజనీర్స్ ఉంటారు, వాడు చూడగానే తెలిసిపోతుంది, నాకు అర్థమైంది అంటాడు. అలాంటి ఇంజనీర్ని చూస్తే ఆనందం అనిపిస్తుంది, హీ నోస్. సో వాడికి మనం ఇంకా ఏదో మన ఆదుర్దాతో మనం ఏదైనా చెప్పబోతే మీరేం చెప్పకండి, నాకు తెలిసిపోయింది అంటాడు. మరి ఎలాగంటే నేను చేసేస్తా మీకు ఎందుకు, చేసేస్తాడు. ఇంకొకడు ఉంటాడు, ఇంకో వర్కర్ వస్తాడు, దద్దమ్మ వాడికి మనమే అన్నీ చెప్పాలి, సరిగ్గా చేయడు ఇక అది. కాబట్టి సర్వద్వారా అని అంటే చూడగానే తెలిసింది అంటే కన్ను, వినగానే తెలిసింది అంటే చెవి. ఆ జ్ఞానము చెవులు కన్నులు అలాగ జ్ఞానమును పొందేటువంటి ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు. కాబట్టి శంకరులు ఇక్కడ జ్ఞానేంద్రియములను మెయిన్గా చెప్తున్నారు. నేను కర్మేంద్రియాలను కూడా కలిపి చెప్పాను, బట్ మీరు జ్ఞానేంద్రియములను తీసుకోండి. అంతఃకరణస్య బుద్ధేహ వృత్తి ప్రకాశః దేహే అస్మిన్ ఉపజాయతే. ప్రకాశః అనగానే వెలుగు అని అనుకోకూడదు. ఇది ఏమైందంటే ఈ వెలుగు ప్రకాశః అనే మాటను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం ఒక కారణము. రెండవది, చిత్రకారుడు
ఏవో కొన్ని సింబాలిజమ్స్కి ఒడగట్టక తప్పదు. ఇప్పుడు జ్ఞానం అనే వెలుగుని చిత్రకారుడు ఎలా చూపిస్తాడు, చిత్రంలో ఎలా చూపిస్తాడు? హీ కెనాట్ కదా, జ్ఞానం అనే వెలుగును చూపించలేడు. కాబట్టి ఏం చేస్తాడు, హెడ్ వెనకాల ఒక వెలుగు పెడతాడు. దాని అర్థం ఏంటంటే వాడికి జ్ఞానం అనే ప్రకాశము గలదు అని చిత్రకారుడు యొక్క అభిప్రాయం. బహుశా అలా అయి ఉండాలి టు బిగిన్ విత్, ఇప్పుడు అలా ఉందో లేదో కానీ మొత్తానికి అదే అభిప్రాయం. దట్ ఈజ్ ఆల్ హీ కెన్ డూ. అలా అర్థం చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఒక తంత్రంలో ఈ సమస్య ఉంటుంది, తంత్రంలో ఈ సమస్య ఉంటుంది. ఏమిటి, ఇలా చేపెడితే ఇక్కడి నుంచి ఏదో వెలుగు వస్తూ ఉంటుంది. హౌ, అలా ఎందుకు వస్తుంది ఇక్కడి నుంచి వెలుగు? అయితే రూపాయలు అవన్నీ ఎలా వస్తాయి ఇక్కడి నుంచి? ఇక్కడి నుంచి వస్తాయా? ఎవరు చెప్పారు? దిస్ ఈజ్ కాల్డ్ తమో గుణ. యు బిలీవ్ ఇన్ దట్, దట్ బికమ్స్ ఎ నైస్ ఎగ్జాంపుల్ ఫర్ తమో గుణ. అలా ఎలా వస్తాయి, రావు. అలాగే తల వెనకాల ఏదో హ్యాలో పెడితే అది నిజమని మీరు అనుకున్నారనుకోండి, దెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్, యూ డోంట్ నో ఎనీథింగ్ ప్రాపర్లీ. కాబట్టి ఇక్కడ ప్రకాశ అనే దానికి ఆయన అర్థం ఏం రాస్తున్నారో చూడండి. లోపల బుద్ధి యందు, బుద్ధి అంతఃకరణం అంటే బుద్ధి, ఇట్ ఈస్ ఫంక్షనింగ్, వృత్తి ఇట్ ఈస్ ఫంక్షనింగ్. అండ్ ఈ దేహమునందు బుద్ధి ఉన్నది, ఆ బుద్ధి ఇట్ ఈస్ ఫంక్షనింగ్ వెల్, ఇట్ ఈస్ ఎలైట్, అది యాక్టివ్గా చక్కగా జ్ఞానప్రకాశంతో వెలుగుతూ ఉన్నది అని అర్థం. కాబట్టి ప్రకాశ శబ్దానికి ఇగో ఈ దీపముల వెలుగు వంటిది అని మాత్రం మీరు అనుకోకూడదు. అదే ప్రకాశం, అదే జ్ఞానము కూడా. తదేవ జ్ఞానం, అదే జ్ఞానం, ప్రకాశమే జ్ఞానం. అంతే తప్ప ఈ ఇంకా కొంతమంది చిత్రకారులు అలా వేస్తారు బొమ్మలు, ఎవడో చెప్పిన దాన్ని బట్టి వేస్తారు. సో ఇలా కూర్చుంటే ఈ గుండెలో ఏదో జ్యోతి వెలుగుతోంది అని ఏదో అంటాడు, అంటే వాడు జ్యోతి బొమ్మ గీసేస్తాడు. అలా జ్యోతి బొమ్మ గీసేస్తే మీరు ఆయన హృదయంలో జ్యోతి ఏదో వెలుగుతూ ఉంటుందని అనుకోకూడదు. అలా అలాగేం వెలగవు, లోపల జ్యోతి ఎలా వెలుగుతుంది, ఇక్కడో జ్యోతి, ఇక్కడో జ్యోతి ఇలా పెట్టడం, అక్కడ అలా వెలిగిపోతుంటే దట్ ఈస్ ప్రిపోస్టరస్. దాన్ని ఎలా చెప్ప, అలా వెలిగిపోతుంది అనుకోండి దీపం అంటే దట్ ఈస్ ప్రాబ్లం, అలా ఏం వెలగవు. కాబట్టి ఫర్ గాడ్స్ సేక్ మీరు ఇక్కడ ఏదో వెలుగుంది, అక్కడ వెలుగుంది, అక్కడ దీపాలు వెలుగుతున్నాయి అలాగేం అనుకోవద్దు మీరు. ఇక్కడ వెలుగు అంటే ఒకటే వెలుగు, అదేమిటి, జ్ఞానం అనే వెలుగు. చీకటి అంటే అజ్ఞానం అనే చీకటి, బస్ ఇత్నా హి బాత్ హై. కాబట్టి సత్వగుణ ప్రధానమైన వాడు దెబ్బ పండులాగా వెలిగిపోతూ ఉంటాడనో, లేకపోతే అలాగేమనుకోకూడదు, అలాగే దెబ్బ పండులాగా వెలిగిపోతూ ఉండడు. దెబ్బ పండులా ఉన్నాడంటే బాగా భోజనం అది బాగా చేస్తున్నాడని ఏదో అలా అనుకోవాలి తప్ప, సత్వగుణం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒకప్పుడు ఉండొచ్చు కూడా. కాబట్టి అలెగ్జాండర్ డ్యూమాస్ పేరు విని ఉంటారు మీరు, అలెగ్జాండర్ డ్యూమాస్ ఈజ్ ఎ గ్రేట్ ఇటాలియన్ స్కాలర్ అండ్ స్టోరీ టెల్లర్ అండ్ బిగ్ ఆథర్. ఈజ్ ఎ బ్లాక్ గాయ్. కాబట్టి దేర్ ఫార్ ఆ వెలుగని మీరు అలాంటి తప్పుడు అభిప్రాయాలు ఏమి పెట్టుకోవద్దు. ఓకే, జ్ఞానము అనేదే వెలుగు. ఎప్పుడైతే ఆ వెలుగు, ఆ జ్ఞానం అనే వెలుగు ఉంటుందో అది ఎలా ఉంటుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, వైరాగ్యం ఉంటుంది. ఎందుకంటే ఏ కొంచెం వివేక జ్ఞానం గలవాడైనా ఈ సంసారమునందు ఆసక్తి పెట్టుకోవడం అన్నది సంభవమే కాదు. సంసారం మీద ఆసక్తి పెట్టుకున్నాడంటే వాడు రజోగుణ ప్రధానుడు అయి ఉండాలి, సత్వగుణ ప్రధానుడు ఎన్నడూ కాదు. ఇప్పుడు ఓ 10 లక్షలు ఉందనుకోండి, దీన్ని ఇంకో 10 లక్షలు చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాడంటే వాడు సత్వగుణం వాడు ఎలా అవుతాడు, వాడు రజోగుణం వాడే అవుతాడు. ఎందుకంటే ఇది చూడండి, దానంతట అది పెరిగిందనుకోండి అది పర్వాలేదు, మీరు లోభపూర్వకంగా దాన్ని పెంచారనుకోండి అది రజోగుణము. దానంతట అది పెరిగిందనుకోండి ఇట్స్ ఓకే, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇప్పుడు మీరు పంట పండించారు, పంట పండిస్తే 40 బస్తాలు పండడానికి బదులు 50 బస్తాలు పండింది అనుకోండి, దాన్ని లోభము అనరు, దాన్ని లోభము అనరు. మీరు 50 బస్తాలని దాచిపెట్టి ధర పెరగడం కోసం దాచిపెట్టి అలాగ ఉన్నారనుకోండి లోభము అంటారు. కాబట్టి సో ఎనీవే వైరాగ్యము, తర్వాత రజో సత్వగుణం బాగా వర్ధిల్లినప్పుడు శాంతి ఉంటుంది. శాంతి, మనిషి చాలా నిబ్బరంగా ఉంటాడు, అశాంతి ఉండదు. అశాంతి గలవాడు అలా ఊహలు అల్లేసుకుంటూ
ఈ ప్రపంచం అంతా కూడా తనకి విరుద్ధంగా తన కోసం తనని చెడగొట్టడం కోసమే ఉందనేటువంటి ఒక భ్రమలో బతికేస్తూ ఉంటాడు. అదంతా అశాంతే, అదంతా అశాంతే. శాంతిగా ఉంటాడు, హార్మోనీ, సమరసత, పీస్, హార్మోనీ, క్వైట్యూడ్, శాంతంగా ఉంటాడు. అది అంటే సత్వగుణము బాగా వర్ధిల్లినదనమాట. రజోగుణం వాడు ఎప్పుడు కోపంతో మండిపడుతూ ఉంటాడు, ఆ తేడా వస్తుంది. రజోగుణం తర్వాత వస్తుంది. తర్వాత అలోభము, ఔదార్యం ఉంటుంది. సత్వగుణ ప్రధానుడికి అలోభము, లోభం ఉండదు, ఔదార్యం ఉంటుంది. తర్వాత నిష్కామత ఉంటుంది, నిష్కామంగా ఉంటాడు. ఏ కోరికలు అవే ఉండవు, కోరికలన్నీ రజోగుణమే, ఏ కోరికలు ఉండవు. శాంతి అంటే కోరికలు ఉంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత భోగమునందు ప్రీతి ఉండదు, ఏదో భోగం ఉంటుంది అంతే, భోగమునందు ప్రీతి ఉండదు. సో అలాగే సంగ్రహమునందు ప్రీతి ఉండదు. సంగ్రహం అంటే పోగేయడం, ఆవుర్ది కావో ఆవుర్ది కావో, సంగ్రహం అంటే పోగేస్తూ ఉండడం. అది చొక్కాలు ఉన్నాయనుకోండి, 50 చొక్కాలు పెట్టుకోవడం, ఏం చేసుకుంటారు 50 చొక్కాలు? యూ డోంట్ నీడ్ 50 షర్ట్స్, యూనో, దట్ ఈస్ కాల్డ్ పోగేయటం, సంగ్రహం. అదంతా కూడా రజోగుణంలోకి వస్తుంది. సత్వగుణంలో ఇవన్నీ ఆబ్సెంట్గా ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సత్వగుణం బాగా ఉన్నప్పుడు కర్మలు చేసేప్పుడు స్మూత్గా చాలా కరెక్ట్గా కర్మలని చేయటం ఉంటుంది. సత్వగుణం యొక్క ఆ పరిమళము, ఆ సుగంధము అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎలా అయితే పద్మం వికసిస్తే సుగంధము అంతటా వ్యాపిస్తుందో, ఆ సత్వగుణము బాగా వర్ధిల్లినటువంటి మహాత్ముడు కనుక ఉన్నట్లయితే ఆ సుగంధము చుట్టూ పరిమళం అంతా వ్యాపిస్తూ అందరికీ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ సత్వగుణ. తదేవ జ్ఞానం, ఆ ప్రకాశమే జ్ఞానం. అంటే మళ్ళీ ప్రకాశము అంటే వెలుగును, జ్ఞానం అంటే మరొకటి అనుకునేవారు. అంటే వెలుగులో అవే ఉండవు, ప్రకాశమే జ్ఞానము. యదా ఏవం ప్రకాశ జ్ఞానాఖ్య ఉపజాయతే. ఆయన పాపం ఎన్నిసార్లు అంటున్నారో, ఎందుకంటే అట్లీస్ట్ ఇన్నిసార్లు అంటేనైనా మీరు మిస్టేక్ చేయకుండా ఉంటారని ఒక ఆశ. సో ప్రకాశము, ఇటువంటి ప్రకాశము, ఏవం ప్రకాశ, ఇటువంటి ప్రకాశము అంటే మళ్ళీ ఎటువంటి ప్రకాశం? వెనకాల డిస్క్ పెట్టి అది ఎలా వెలుగుతూ ఉండ, అబ్బాబే కాదండోయ్, జ్ఞానాఖ్య, జ్ఞానం అనే పేరు కలిగినటువంటి ప్రకాశం ఎప్పుడైతే కలుగుతుందో, పుడుతుందో, అప్పుడు ఏమవుతుంది? తదా జ్ఞాన ప్రకాశేన లింగేన విద్యాత్. అప్పుడు తెలుసుకోవాలి, మనకి తెలిసిపోవాలి. ఆ జ్ఞానం అనే వెలుగు, లింగము అంటే సూచన. ఇప్పుడు పొగ చూశారనుకోండి, మీకు వెంటనే ఏం తెలుస్తుంది? నిప్పుంది అని తెలిసిపోతుంది. పొగను చూసి నిప్పుందని తెలిసిపోతుంది. కాబట్టి పొగకి ఏమని పేరు? లింగము అని పేరు. దేనిని బట్టి మనకి తెలుస్తూ ఉంటుందో దానిని లింగము అని అంటారు. టెక్నికల్ వర్డ్ అది, మీరు అలా గుర్తుపెట్టుకోండి దాన్ని. కాబట్టి ఇక్కడ ఈ లింగాలు ఎప్పుడైతే కనపడతాయో, అంటే జ్ఞాన ప్రకాశము ఈయన మాటలో, ఈయన చేతలో, ఈ వ్యక్తి యొక్క చేతలో, అతను ఆలోచించే విధానంలో మనకి తెలుస్తూ ఉంటుంది ఆలోచించే విధానము. వీటన్నింటిలో కూడా ఆ జ్ఞానము యొక్క వెలుగు బాగా కనపడుతూ ఉన్నది అని కనుక మీకు తెలిసి మీకు అలా కనపడితే అదే లింగము. దేనికి లింగము? సత్వగుణానికి లింగం. అంతేగాని మీ ముందు వచ్చి సత్వగుణం, ఇదిగో నేను సత్వగుణాన్ని అని డ్యాన్స్ ఏమీ చేయదు. అది సత్వగుణానికి లింగం. ఇతరుల యందు మీరు సత్వగుణాన్ని తెలుసుకోగలుగుతారు, మీ యందు కూడా మీరు సత్వగుణాన్ని తెలుసుకోగలుగుతారు. ఎందుకు తెలుసుకోవడం? మీ యందు మీరు సత్వగుణాన్ని తెలుసుకుంటే వీఆర్ ఇన్ ది రైట్ డైరెక్షన్ అని తెలుస్తుంది. ఇతరుల యందు సత్వగుణాన్ని మీరు చూసినట్లయితే ఆయన ఆ మహాత్ముడిని మనం ఫాలో అవ్వచ్చు అని కూడా మీకు తెలుస్తుంది. మీరు సత్వగుణం కలిగిన మహాత్ముడిని అనుసరించాలి తప్ప రజోగుణం వాడి జోలికి వెళ్ళకూడదు. రజోగుణం వాడి జోలికి వెళ్ళాడంటే వాడు మీ నెత్తి మీద ఏదో పెట్టేస్తాడు, ఏదో పని పెట్టేస్తాడు, ఏదో పని పెట్టేస్తాడు. మొత్తం సిటీలో అంతా అడ్వర్టైజ్మెంట్లు పెట్టు కట్టేస్తారా అని పని పెడతాడు. అప్పుడు ఒక పెద్ద కట్ట ఒకటి తయారు చేసుకుని తాళ్ళు ఇవి పట్టుకుని ఎక్కడ స్తంభం కనపడితే అక్కడ కట్టుకుంటూ కూర్చోవాలి. వారం రోజులు అదే పని. రజోగుణం కలవాడి దగ్గరికి మీరు వెళ్ళారంటే వాడు ఏదో పని పెడతాడు మీకు. పని పెడుతున్నాడు అనేప్పటికీ యూ షుడ్ బి అలర్ట్. ఇదేదో రజోగుణం కేసులాగా ఉన్నది. అయితే పీపుల్ ఆర్ దెమ్సెల్వ్స్ రజోగుణీస్. దే వాంట్ టు డూ థింగ్స్, దే డోంట్ వాంట్ టు నో ఎనీథింగ్. చికీర్షవహ నతు జిజ్ఞాసవహ,
కుచ్చినా కుచ్చి కర్ణాహయ అని ఉంటాడు. సరే నీకు తగ్గవాడు దొరికాడు, వాడు ఏదో పెడతాడు, నువ్వు చేస్తూ ఉంటే కర్తే రహో. దానికి కర్మయోగం అని పేరు పెట్టడం. దాంతో ఇంక వాడు దాంట్లో పడి అలా పోతూ ఉంటుంది. కర్మయోగం అయితే పర్వాలేదు. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు బి కర్మయోగ, ఇట్స్ ఓకే. అదర్వైజ్ దెర్ ఈజ్ ఎ నేమ్ ఫర్ ఇట్. అది మీకు చెప్పగానే మీరు పట్టుకుంటారో లేదో చూద్దాం. ఇట్ ఈస్ కాల్డ్ ఎ ట్రిప్. ట్రిప్ అని పేరు దానికి. ట్రిప్ అంటే ఎలా ఉంటుంది? ఊరికే బస్సులు రైళ్ళు ఎక్కి ఎక్కి పరుగులు తీసి తీసి కష్టపడి 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 ఒక చోటకి చేరుకుంటారు. అక్కడ ఏమి ఉండదు, మళ్ళీ వాపస్ వస్తారు. దట్ ఈస్ కాల్డ్ ట్రిప్. అలా అయిపోతుంది. అస్తు. కాబట్టి ఆ లింగాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. విద్యాత్, విద్యాత్ అంటే తెలుసుకోవాలని అర్థం. విదజ్ఞానే. ఓకే. వివృద్ధం ఏమిటి తెలుస్తుంది? వివృద్ధం ఉద్భూతం సత్వం ఇది ఉత అపి. ఉత అంటే అపి అని అర్థం. ఆ శ్లోకంలో ఉత అని ఉంది కదా, దానికి అర్థం. దాన్ని బట్టి మీరేం తెలుసుకోవాలి? ఈయన యందు జ్ఞానప్రకాశం బాగా పెరిగింది, దాన్ని బట్టి సత్వగుణం కూడా బాగా వర్ధిల్లింది అని మీరు తెలుసుకోవాలి. ఇతరుల యందే అక్కర్లేదు. ఇతరుల యందు కావచ్చు, మీ యందు కూడా కావచ్చు. మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీ మనస్సును పరిశీలిస్తూ ఉండాలి. యు హవ్ టు ఎగ్జామిన్ యువర్ మైండ్. యు హవ్ టు పే అటెన్షన్ టు ది మైండ్. మనస్సును ఎప్పుడైతే మీరు అటెంటివ్గా పరిశీలిస్తూ ఉంటారో అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఆ మనస్సు యొక్క స్థితిగతులు అర్థమైపోతాయి. అది రజోగుణంలో ఉంటే తక్కువని తెలుస్తుంది, తమోగుణంలో ఉన్నా తెలుస్తుంది. తెలిస్తే ఏమవుతుందో తెలుసునండి, ఆ గుణములు అవి బాగా డౌన్ అయిపోతాయి. ఈ అటెన్షన్ యొక్క ప్రభావం చేత మీకు సత్వగుణము బాగా అభివృద్ధికి వస్తుంది. కాబట్టి తెలుసుకుంటూ ఉండాలి. మంచినీళ్ళు తాగామనుకోండి సత్వగుణం, పక్కన కోక్కు పెట్టుకు తాగామనుకోండి అది రజోగుణం. అమెరికాలో ఒక ఆయన పాఠం, వేదాంత పాఠం, బ్లాక్ కాఫీ పెట్టుకుంటాడు. బ్లాక్ కాఫీ, బ్లాక్ కాఫీ, థిక్ బ్లాక్ కాఫీ. అమెరికన్ బ్లాక్ కాఫీ అంటే మరి వాళ్ళు బ్లాక్ కాఫీ తాగుతారు. నో షుగర్, నో మిల్క్, బ్లాక్ కాఫీ మీకు తెలుసు ఉంటుంది. అది మధ్య మధ్యలో ఇలా తెరుచుకుంటూ ఉండడం, తాగిస్తూ ఉండడం, అది బ్లాక్ కాఫీ అంటే అది హైలీ రాజసిక్. ఇట్ ఈస్ ఆ కెఫీన్ సిస్టంలో చాలా రజోగుణాన్ని కలిగిస్తుంది. అలా చేసినట్లయితే అది రజోగుణం. కాఫీ పెట్టుకు తాగుతో పాఠం చెప్తే రజోగుణం, నీళ్లు పెట్టుకు తాగుతో పాఠం చెప్తే సత్వగుణం. నన్ను నేను సత్వగుణం కేటగిరీలో వేసుకున్నాను. ఓకే. విద్ధి వస్తోంది. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజశ్చేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఈ శ్లోకం డేంజరస్ శ్లోకం, డేంజరస్ శ్లోకం. మీరు చాలా ఓపెన్ మైండ్తో వినాలి. ఓకే. సో మన చాలా రజోగుణం ఉంటుంది జనుల్లో. సో జనుల నిండా రజోగుణమే ఉంటుంది. అందులో ఆధునిక కాలంలో ఈ సంసారం చాలా రాజసంగా తయారవుతుంది. సపోజ్ మీకు ఫేస్బుక్, ట్విట్టర్, ఇంటర్నెట్, సెల్ ఫోన్లు రెండు మూడు, ఒక్కో సెల్ ఫోన్లో రెండు సిమ్ములు, సో మీకు సో మెనీ అకౌంట్స్ ఉన్నాయనుకోండి. యు ఆర్ ఇంటర్నెట్ బఫ్ అనుకోండి, అంటే మీరు బాగా రజోగుణంలో ఉన్నారని అర్థం. యు కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. యు కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంచేతనే అమెరికాలో ఇంటర్నెట్ కేఫ్లు ఉన్నాయి. కొన్ని కొన్ని హోటల్స్ ఉంటాయి. ఆ హోటల్లో మామూలు ఫైవ్ స్టార్ హోటల్స్, అవి మామూలు ఫైవ్ స్టార్ హోటల్ కంటే కూడా ఖరీదు ఇంకా 1.5 times ఎక్కువ ఉంటుంది. ఆ హోటల్లోకి విశేషం ఏమిటంటే ఇంటర్నెట్ ఉండదు. కాబట్టి మీరు ల్యాప్టాప్ మీరు పట్టుకెళ్ళినా అక్కడ ఇంటర్నెట్ ఉండదు. కాబట్టి ఇంటర్నెట్ లేకుండా ఉండడం కోసం మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. నౌ ఐఎమ్ టెలింగ్ ది ట్రూత్, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, దట్ ఈస్ ది ట్రూత్. ఇంకా ఇంకొకటి ఉంది అమెరికాలో, ఇంకో సిస్టమ్. అంటే అక్కడ రజోగుణం బాగా పెరిగిపోయి ఉండడం చేత వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని హెలికాప్టర్లో ఎక్కించుకుని మీకు తెలియని ఒక అందమైన చోటుకి తీసుకెళ్తారు. అంటే ప్రకృతితోటి, అంద ప్రకృతి అందచందాలతో
బాగా విరాజిల్లేటువంటి ఒక చోటుకి తీసుకెళ్తారు, ఏకాంత స్థానం. సహజంగానే అది ఒక అడవిలోనో ఒక లోయలోనో ఉంటుంది. అటువంటి ప్లేసులు మీకు ఇండియాలో దొరకవు. ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, ఫారెస్ట్లన్నీ కూడా కొట్టేసి మనం ఇల్లు కట్టేసినాము కాబట్టి ఇండియాలో మీకు అలాంటి ప్లేస్ దొరకడం కష్టం. కానీ అమెరికా ఇలాంటి చోట్ల బాగా దొరుకుతాయి. అక్కడ దాంట్లో దింపేస్తారు, ఒక వ్యాలీలో దింపేస్తాడు. పక్కనే ఒక చిన్న నది లేకపోతే కొండ కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఇటు అటు కొండలు, ఎటు చూసినా చెట్లు పక్షులు అవి ఉంటాయి. అక్కడ చిన్న హట్ ఉంటుంది, మీకు కావాల్సిన భోజనం ఏర్పాటు చేస్తాడు. న్యూస్ పేపర్ ఉండదు, రేడియో ఉండదు, టీవీ ఉండదు, ఇంటర్నెట్ వైఫై ఉండదు. మిమ్మల్ని అక్కడ దింపేసి హెలికాప్టర్ మళ్ళీ లేచి వెళ్ళిపోతుంది, మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తుంది. 3 రోజులు ఇవేమీ లేకుండగా ప్రకృతిలో ఉంటూ అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆహారంతో సర్దుబాటు చేసుకుంటూ యు హ్యావ్ టు లివ్ లైక్ దట్ ఫర్ 3 డేస్. దానికి చాలా హెవీగా ఛార్జ్ చేస్తారు. మామూలుగా ఛార్జ్ దేనికి చేస్తారు? ఇంటర్నెట్ అవైలబుల్గా ఉంటే ఛార్జ్ చేస్తారు, ఫోన్ అవైలబుల్గా ఉంటే ఛార్జ్ చేస్తారు, పేపర్లు ఉంటే ఛార్జ్ చేస్తారు, టీవీ ఉంటే ఛార్జ్ చేయటం. ఇది ఆపోజిట్. ఇదంతా దీన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? రజోగుణము బాగా పెరిగిపోయి ఉన్నది సమాజంలో. ఇండియా ఈజ్ గోయింగ్ త్రూ ద సేమ్ స్టెప్స్. ఎనీవే, సో రజస్సు బాగా పెరిగింది అన్నదానికి లింగమేమి? ఇందాక లింగం చెప్పారు, దానికి లింగము అంటే చిహ్నము అని అర్థం, గుర్తు. అదే అంటున్నారు, రజస ఉద్భూతస్య ఇదం చిహ్నం. అయ్యా, రజస్సు బాగా టాప్లో ఉంది, బాగా అభివృద్ధిలో ఉంది అన్నదానికి ఇది గుర్తు. ఏవి గుర్తులు అంటే 2, 3, 4 గుర్తులు చెప్తున్నారు ఆయన. అవి మనలో ఉంటే మనకి తెలిసిపోతూ ఉంటుంది ఏ మేరకు ఈ లక్షణాలు మన యందు ఉంటే ఆ మేరకు మన యందు రజోగుణము ఉన్నది అని తెలుస్తూ ఉంటుంది. తెలియాలి. తెలిస్తే తెలియడం యొక్క పవరు చాలా గొప్పది. తెలియడం అన్నది ఎంత పవర్ఫుల్ అంటే, ఇది రజోగుణము అని తెలిసిన వెంటనే మీ నుంచి అది ఫ్రీ అయిపోతారు, మీరు దాని నుంచి బయటపడిపోతారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్. పవర్ ఆఫ్ నాలెడ్జ్ చాలామంది ఏమనుకుంటారంటే కర్మకి పవర్ ఉంది అనుకుంటారు. కర్మకి ఏం పవర్ ఉంది? ఏమీ లేదు. పవర్ అంతా నాలెడ్జికే ఉంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ ఆర్ మనీ ఈజ్ పవర్? వాట్ ఈజ్ పవర్? నాలెడ్జ్ ఈజ్ పవర్. మనీ ఈజ్ నాట్ దట్ మచ్ పవర్, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఈ లక్షణాలు ఏమిటా లక్షణాలు? శ్లోకం అనేసామా, అన్నామా శ్లోకం? లోభ మొదటి లక్షణం. లోభం, లోభము అన్నది మొదటి లక్షణం. ఈ లోభి ఉన్నాడంటే లోభికి దృష్టాంతం చెప్తారు. వాడు తినడు, ఇతరులను తిననివ్వడు. దానికి దృష్టాంతంగా ఏం చెప్తారు? మీరేమనుకోరు కదా దృష్టాంతం, గడ్డిమేటు దగ్గర. అది దృష్టాంతం. గడ్డి రైతు గడ్డిమేటు, గడ్డిమేటు అంటే తెలుసు కదా, ఫాడర్ అన్నమాట. ఆ ఫాడర్కి కాపలా పెడతాడు. పశువులు తినేయకుండా కాపలా పెడతారు. మనుషులు తినేరు కదండి గడ్డి, పశువులే కదా తినేసేది. అంటే ఇటు అటు వెళ్ళి పశువులు తినేయకుండగా కాపలా పెడతాడు. దేన్ని కాపలా పెడతాడు? కుక్కను కాపలా పెడతాడు. ఈ కుక్క ఏం చేస్తుంది? పశువుని దగ్గరికి రానివ్వదు. అరిచేసి భౌభవన అరిచేసి బెదరగొట్టేసి పంపించేస్తుంది. ఏదైనా ఆవు అలా వెళుతూ ఓ 4 గడ్డి పరకలను పీక్కుని నవ్వులుకుంటూ పోతుంది కదా ఆవు, అది పీకనివ్వదు. కుక్క అక్కడ కాపలా ఉంటుంది గడ్డిమేటకి. ఒక ఏ పశువుని గడ్డి లేకుండా తీసుకొని ఇవ్వదు. పోనీ తనేమైనా తింటుందా గడ్డి? తిందు. లోభి, లోభి ఎలా ఉంటాడు? లోభి తను డబ్బు ఖర్చు పెట్టడు, ఇంట్లో వాళ్ళని ఎవరిని ఖర్చు పెట్టనివ్వడు, తను దానం చేయడు, ఇతరులను దానం చేయనివ్వడు, తను అనుభవం తను భోగాన్ని పొందడు, ఇతరులను భోగము పొందనివ్వడు. అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, ఇంట్లో వాళ్ళు వీడికి తెలియకుండగా రహస్యంగా భోగాలను అనుభవిస్తారు. లోభి బతుకు ఎలా అవుతుందో మీకు చెప్తున్నా. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, వీడికి వీడి డబ్బు ఇవ్వడు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే బియ్యం ఎక్స్ట్రా తెప్పించి అది సరఫరా చేసి బార్టర్ సిస్టంలో కావాల్సినవి తెచ్చుకుంటారు. లోభి అంటే ఎలాగే ఏడుస్తాడు. స్కూల్ ఫీజుకి 200 ఉందనుకోండి,
వీడు 250 అని చెప్పేసి దబాయించేసి పట్టుకుపోయి ఆ 50 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడు. మరి ఏం చేస్తారు, లోభి అన్నవాడు ఇంట్లో వాళ్ళని అన్ని రాంగ్ మెథడ్స్లోకి పంపించినట్టు అవుతుంది. ఈ లోభం అనేది ఎక్కడైతే ఉన్నదో, లోభం అంటే ఏమిటో ఇందాకనే చెప్పాను, ఏ వస్తువు జీవితానికి ఆవశ్యకమో అది లభించినప్పటికీ అవసరమైనంత మేరకు లభించినా కూడా సంతోషం అనేది లేకుండగా మరింత ఎక్కువగా దానిని పోగు చేసేటువంటి తీవ్రమైన లాలసత్వం ఏది, లాలసత ఏది గలదో దానికి లోభము అని పేరు. ఇప్పుడు చెట్టు నిండా పళ్ళు కాసిందనుకోండి, అది లోభం కాదు, దాన్ని లోభం అనకూడదు. ఆ పళ్ళన్నీ కోసుకుని మూట కట్టుకుని లోపల పెట్టుకున్నారనుకున్నాయి, అవి పైనుంచి ఒక్కొక్క పండే తీసుకు తింటుంటే అడుగు నుంచి ఒక్కొక్క పండే కుళ్ళుతూ ఉంటుంది, అది లోభము. ఓకే, కాబట్టి ఎక్కడైనా సంపద సహజంగా ఉన్నట్లయితే వాళ్ళు లోభులు అని మనం అనుకోకూడదు. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి లోభము అనేది అర్థం చేసుకోవాలి. లోభ, లోభం ఉందంటే అది రజోగుణము, లోభం ఉండకూడదు. సో ప్రవృత్తి ఆరంభ రెండు ఉన్నాయి. ప్రవృత్తి అంటే యాక్టివిటీ, ప్రవృత్తి అంటే యాక్టివిటీ, ఆరంభ అన్నా కూడా యాక్టివిటీయే, అది కూడా యాక్టివిటీకి సంబంధించిందే. అయినా కూడా రెండింటిలో భేదము కలదు. ప్రవృత్తి అంటే ఏమిటంటే ఏదైనా ఒక పరిస్థితి ఘటిల్లినప్పుడు, అంటే ఆ పరిస్థితి మీ ముందు వచ్చినప్పుడు మీరు రెస్పాన్స్ ఇస్తారు, దానికి ప్రవృత్తి అంటారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, భోజనానికి కూరలు లేవు ఇంట్లోనూ, ఏమైనా వెళ్ళి కూరలు తెచ్చిపో, కూరలు అయిపోయాయండి అనగానే మీరు గొడుగు ఎండ వాన ఉంటే గొడుగు ఒకటి వేసుకుని సంచి పట్టుకుని మార్కెట్కి వెళ్ళి కొంచెం జాగ్రత్తగా మంచి కూరలు చూసి తెచ్చుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ప్రవృత్తి. అంటే ఆయా సందర్భాలకి తగినట్టుగా మీరు ప్రవర్తిల్లుతారు. ప్రవృత్తి అంటే ప్రవర్తిల్లుట. ఇప్పుడు ఆఫీసు సోమవారం వచ్చిందనుకోండి, ఇటు ఆదివారం అయితే బ్రేక్ఫాస్ట్ చేసి న్యూస్ పేపర్ చదువుతూ కూర్చుంటారు. సోమవారం వచ్చిందనుకోండి ఏం చేస్తారు, యు గెట్ అప్ ఎర్లీ, టేక్ బాత్, హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ గో టు ది ఆఫీస్. దట్ ఈస్ కాల్డ్ ప్రవృత్తి. ఆ సందర్భానికి తగ్గట్టుగా మీరు యాక్టివ్గా పనిచేయుట, దాన్ని ప్రవృత్తి అంటారు. అయితే మరి ప్రవృత్తి రజోగుణం ఎలా అవుతుంది అంటే చూడండి, ప్రవృత్తి అంటే యాక్టివిటీ. ఈ యాక్టివిటీ ద్విధము, ఒకటి తీవ్రమైన రాగద్వేషములచే ప్రేరితమైన ప్రవృత్తి, రెండవది నిష్కామ ప్రవృత్తి అంటే స్పాంటేనియస్ ప్రవృత్తి, సహజసిద్ధమైన ప్రవృత్తి. సహజసిద్ధమైన ప్రవృత్తి అది సత్వగుణమవుతుంది, తీవ్రమైన రాగద్వేషములచే ప్రేరితమైన ప్రవృత్తి రజోగుణము అగుణము. ఫర్ ఎగ్జాంపుల్, ఏవో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే వశిష్ఠుడు ఇలా చేశాడు, వామదేవుడు అలా చేశాడు అని ఆ ఎగ్జాంపుల్స్ చెప్తే, కాబట్టి విశ్వామిత్రుడిది రజోగుణం, వశిష్ఠుడిది సత్వగుణం అని చెప్పారనుకోండి, మీరు తలకాయ బాగానే ఊపుతారు, కానీ అది జీవితానికి దగ్గరకు రాదు. ఇప్పుడు రావణాసురుడు రజోగుణి, విభీషణుడు సత్వగుణి, కుంభకర్ణుడు తమోగుణి, బాగుంది పురాణం బాగుంది. అలాగా మనలో రావణాసురుడు ఉన్నాడు, వాడి మాట ఏమిటి, మనలో రావణాసురుడు ఉన్నాడు. మీరు మీ ఇతరులను మీరు ఎప్పుడైనా కష్టపెట్టారా, వాళ్ళ మనస్సుకి కష్టాన్ని కలిగించారా, వాళ్ళ దేహానికి కష్టాన్ని కలిగించారా, పరుషంగా మాట్లాడి వాళ్ళ మనస్సుకి, వాళ్ళకి ధనమోది ఇవ్వకుండగా, సమయానికి ఆహారాన్ని సప్లై చేయకుండగా, వాళ్ళకి చేయాల్సిన సేవ చేయకుండగా దేహానికి మీరు ఎప్పుడైనా కష్టాన్ని కలిగించారా, కలిగిస్తే ఆ సందర్భంలో మీరే రావణాసురుడు. వాళ్ళు అనుకుంటారు కూడా, వీడు మోహం ఇచ్చా, వీడు రావణాసురుడు రా బాబు అనుకుంటారు. ఎందుకంటే రావయతి ఇది రావణ, దుఃఖపెట్టేవాడు కనుక రావణాసురుడు. కాబట్టి అది రజోగుణం. పని చేయాల్సిన సమయంలో పడుకుని నిద్రపోయారా, ఇప్పుడు నేను రైల్వే స్టేషన్కి వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాను అని చెప్పి ఆ ట్రైన్ 7 గంటలకు వచ్చి ట్రైన్ రావాల్సిన 7 గంటలకు వస్తుందంటే అర్థం ఏంటి, 8 ఇంటికి వస్తుందని అర్థం. 1 అవర్ డిస్కౌంటు, ఎప్పుడు కూడా 1 అవర్ డిస్కౌంటు. అది మామూలుగా మన బీబీ నగర్కి 1 గంట ముందు వచ్చి సికింద్రాబాద్ స్టేషన్కి 1 గంట లేటుగా వస్తుంది. ట్రైన్లన్నిటి యొక్క లక్షణం అది, అన్ని ట్రైన్లకి అది ఒక స్కీమ్. అది ఒక సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఆ రకంగా వాళ్ళు వ్యవస్థలు చేసి పెట్టుకున్నారు. దే డోంట్ నో హౌ టు చేంజ్ ఇట్.
సో కాబట్టి అది గంట లేట్ వస్తుంది. కాబట్టి వీడు కనీసం 7 నిద్రలేచి స్నానం చేసో చేయకో స్టేషన్లో ఆ రైలు వచ్చేప్పటికి ఉండాలా వీడు? వీడు నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతూ ఉంటే వాళ్ళు వచ్చి పాపం ఆ స్టేషన్లో పిల్లలతో అలా కూర్చుని ఉంటారు. వీడు 8:30 అక్కడెక్కడో ప్లేటు ఇడ్లీను దోశ భక్షించి అప్పుడు తయారవుతాడు. అక్కడికి వస్తే వాళ్ళు పోన్లో ఎప్పటికైనా వచ్చాడని సంతోషిస్తారు. అంటే తమో గుణ ప్రధానుడైన వ్యక్తి అని అర్థం. అంటే కుంభకర్ణుడు అన్నమాట. కాబట్టి విభీషణుడు మనలోనే ఉంటాడు, రావణుడు మనలోనే ఉంటాడు, కుంభకర్ణుడు మనలోనే ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్స్ మన జీవితానికి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ఇది జీవితం అనే పుస్తకాన్ని చదవాలి మనం. మీరు భగవద్గీత చదువుతున్నారా, జీవితాన్ని చదువుతున్నారా? ఎప్పుడైనా చెప్పానా ఈ మాట మీకు? జీవితం అనే పుస్తకాన్ని చదవాలి. భగవద్గీత ఊరికే హెల్ప్ఫుల్, జీవితం అనే గ్రంథాన్ని బాగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రవృత్తి అంటే రాగద్వేష ప్రేరితమైనటువంటి ప్రవృత్తి. అంటే ఎలాగా నాకు సుఖం కావాలి అనే ఇచ్ఛ చేత ప్రేరితులై మీరు కనుక ఏదైనా పని చేసినట్లయితే అది రజోగుణము. అది ఆ రకమైన ప్రవృత్తి రజోగుణము. నాకు భోగం ధనము కావాలి, ఇచ్చ సుఖము అంటే భోగము లేకపోతే ధనము, నాకు డబ్బు కావాలి అనే ఇచ్చతోటి కనుక మీరు ప్రవర్తిల్లినట్లయితే అది రజోగుణం అవుతుంది. ఇప్పుడు మంచా చెడ అన్నది మీరు చూసుకోండి. సపోజ్ యు ఆర్ యాక్టింగ్ ఫర్ మేకింగ్ మోర్ మనీ, దట్ ఈజ్ రజోగుణ. యు ఆర్ యాక్టింగ్ ఫర్ మేకింగ్ మోర్ ప్లెషర్స్, దట్ ఈజ్ రజోగుణ. ఇప్పుడు కొంపల్లిలో ఏదో థీమ్ పార్క్ ఏదో ఉంది, అక్కడ భోజనాలు రాత్రిపూట భోజనాలు అద్భుతంగా ఉంటాయి అని మీరు అదేదో బస్సులో ఎక్కువ వెళ్ళి కొంపలు వెళ్ళి డిన్నర్ చేసి వచ్చారనుకోండి, ఆ ప్రవృత్తిని ఏమంటారు? రజోగుణ. సాయంకాలం పూట లఘువుగా ఒక చారు అన్నం తినేసి లఘువుగా ఓ చపాతి ఓ పుల్క ఓ చారు అన్నం తినేసి ఉన్నారనుకోండి, అది ప్రవృత్తే. దానికి ఎక్కడికో వెళ్ళి అది ఆ భోజనం చేసి వచ్చారనుకోండి, దాన్ని ఏమంటారు? అది సత్వగుణం. కాబట్టి ప్రవృత్తి ఉంటుంది, ప్రవృత్తి ఉండదని మీరు అనుకోద్దు. ఎటువంటి ప్రవృత్తి? సుఖమునందు అంటే భోగమునందు ధనమునందు ఇచ్ఛ చేత దానివల్ల పుట్టేటువంటి రాగద్వేషముల చేత ప్రేరితుడై చేసేటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా, రెస్పాన్సెస్ అన్నీ కూడా, యాక్షన్స్ అన్నీ కూడా రజోగుణమును, అవి రజోగుణమునకు చిహ్నములు. మనిషి యాక్షన్ని బట్టి మీరు తెలిసిపోతుంది. ప్రవృత్తి ఇక ఆరంభ అంటే ఇట్ ఈజ్ నాట్ ఎ రెస్పాన్స్. ఒక పరిస్థితికి వచ్చే రెస్పాన్స్ని ఆరంభం అనరు. మీరు ప్లాన్ వేసి సంకల్పం చేసి ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఏమంటారు? ఆరంభ. ఇప్పుడు ఆఫీస్ టైం అయింది, యు ఆర్ ఆల్రెడీ అన్ ఎంప్లాయీ, ఆఫీస్ టైం అయింది, దేర్ఫార్ యూ స్టార్ట్ అండ్ గో, దట్ ఈస్ కాల్డ్ ప్రవృత్తి. ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి ఒక పార్ట్ టైం బిజినెస్ మొదలుపెట్టారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఆరంభ. లేకపోతే ఆఫీస్కు వెళ్ళి అక్కడ ఒక లంచం వచ్చేటువంటి పరిస్థితి ఒక దాన్ని మీరు అక్కడ ప్లాన్ చేసి పెట్టారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఆరంభ. సో ఆరంభ అంటే టు బిగిన్ సంథింగ్. అయితే మీరు అనొచ్చు, ఏమండి సంథింగ్ టు బిగిన్ సంథింగ్ అన్నది తప్పైపోతుందా అని. నేను తప్పవుతుందని నేను అన్నానా? తప్పని నేను చెప్పట్లేదు. తప్పు ఒప్పులు మీరే చూసుకోండి. శ్రీకృష్ణుడు కూడా ఇది సత్వము, ఇది రజస్సు, ఇది తమస్సు అని చెప్పి ఊరుకుంటాడు. ఆయన ధర్మాధర్మ విచారం చేయడు. ధర్మాధర్మాలు మీరే చూసుకోండి. మీకు తెలుసో తెలియదు, అధర్మం బంధిస్తుంది, ధర్మం కూడా బంధిస్తుంది. ఇది గీతాశాస్త్రం, ఇది కర్మశాస్త్రం కాదు. కర్మశాస్త్రం అయితే అధర్మాన్ని పక్కన పెట్టు, ధర్మాన్ని చెయ్యి. ఇది అలా కాదు. ఇక్కడ ధర్మాధర్మములు రెండింటి యందు ఉండేటువంటి బంధాన్ని మనం ఇక్కడ గమనించే పరిస్థితి చేస్తాం. అస్తు, కాబట్టి ఆరంభ మీరు యు బిగిన్ సంథింగ్ టు బికమ్ రిచ్, దట్ ఈస్ కాల్డ్ రజోగుణ. ఇప్పుడు హనీమూన్కి వెళ్తున్నాడండి, అది సత్వగుణం అని నన్ను చెప్పమంటే నేను ఎలా చెప్పగలుగుతాను? అది సత్వగుణం కాదు, మరి ఏమిటది? రజోగుణము. అది తప్ప ఉప్ప, తప్పొప్పులు నేను చెప్పట్లేదు. దాంట్లో తప్పే ఉంది, హనీమూన్కి వెళ్ళొచ్చు, తప్పేం కాదు, తప్పేం కాదు, హనీమూన్కి వెళ్ళొచ్చు. హనీమూన్కి వెళ్ళేప్పుడు
డ్రంకెన్ డ్రైవింగ్ చేస్తే అది తప్పు అవుతుంది తప్ప హనీమూన్కు వెళ్ళడం తప్పు కాదు. తప్పు కాదు కదా, మరి ఇంకా సత్వగుణం కాదు. హనీమూన్కు వెళ్తే సత్వగుణం ఎలా అవుతుంది? రజోగుణం. అయితే హనీమూన్కు వెళ్ళొచ్చా మనచ్చా? ఐ డోంట్ నో. హనీమూన్కు వెళ్ళడం రజోగుణము. 30వ మ్యారేజ్ యానివర్సరీ అని బయలుదేరారనుకోండి, అదేమన్నా దాన్ని ఏమనాలి? ఏదో పోనీ కుర్రాడు ఎప్పుడే పెళ్ళాడాడు బయలుదేరాడంటే వాడికి వి బ్లెస్. 30th మ్యారేజ్ యానివర్సరీ అని నేను సిమ్లా పోతున్నానని సిమ్లా వెళ్ళారనుకోండి, దట్ ఈజ్ ఆరంభ. ఎటువంటి ఆరంభం అది? రజోగుణ ప్రధానమైన ఆరంభము. దీనికోసం గృహస్థులే కానక్కర్లా. నాకు 60 ఏళ్ళు వచ్చే మీరందరూ నాకు పుష్పాభిషేకం చేయమన్నాను అనుకోండి, అది రజోగుణమే అవుతుంది. పుష్పాభిషేకం చేయమంటే ఏం చేస్తారు? ఆ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉన్న పువ్వులన్నీ కోసుకొచ్చి నెత్తి మీద పోస్తారు. అదే కదా, వాటికి సుగంధమే ఉండదు. మీకు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉండే పువ్వుల్లో సుగంధమే ఉండదు. అవి ఎలా ఉంటాయి? అవి పసరు కంపు కొడుతూ ఉంటాయి పురుకు స్థాళ్ళలో. ఏదో గతానుగతికో లోక, దెర్ ఈజ్ నో సెన్స్ ఇన్ ఆల్ దాట్. ఆల్ ఆఫ్ దట్ ఈస్ రజోగుణ. ఏదో 4 మల్లెలు ఇలా పెట్టి మెళ్ళో వేశారనుకోండి, అది సత్వగుణం. గజమాలని వేశారనుకోండి, అది రజోగుణం. ఇంకా తమో గుణంలోకి వెళ్ళినా కూడా వెళ్ళచ్చు. కాబట్టి ఆరంభ ఈజ్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ, దట్ ఈజ్ ఆరంభ. ప్రవృత్తి ఈజ్ ఎ నార్మల్ యూజువల్ యాక్టివిటీ, దట్ ఈజ్ ప్రవృత్తి. ఆ ప్రవృత్తి రాగద్వేష ప్రేరితమైతే రజోగుణం అయిపోతుంది. ఇంకా ఆరంభ, మీరు ఏదైనా మొదలుపెట్టారనుకోండి, భగవద్గీత 13వ అధ్యాయం పూర్తయిపోయి 14వ అధ్యాయం మొదలుపెట్టామనుకోండి, అది రజోగుణం అనకూడదు. అది రజోగుణం కాదు, ఆరంభం చేశారు కాబట్టి రజోగుణం. నో, ఏమండి ఇప్పుడు సపోజ్ యూ స్టార్ట్ సమ్ న్యూ బిజినెస్. ఇప్పుడు యోగా స్టూడియో ఇక్కడ పెట్టి, ఈ యోగా స్టూడియో బాగా ప్రాఫిటబుల్గా ఉంది కనుక జూబ్లీ హిల్స్లో కూడా ఇంకో యోగా స్టూడియో ఓపెన్ చేశారనుకోండి, దట్ ఈజ్ రజోగుణ. చేసేది యోగా అయినా గుణం రజోగుణమే అవుతుంది. యు గాట్ ది పాయింట్? దట్ ఈజ్ ఆల్ రజోగుణ. దాని వెనక లోభం కూడా ఉంటుంది. కాబట్టి అంచేతనే అయితే మీకు ఈ ఆరంభ అనే మాట చాలా జాగ్రత్తగా గమనించదగ్గది. శ్రీకృష్ణుడు 12వ అధ్యాయంలో చెప్పాడు, సర్వారంభ పరిత్యాగి అన్నాడు. యోమే భక్త సమే ప్రియ అంటే ఆరంభం అనేది చేయొద్దన్నాడు. అన్ని రకములైన ఆరంభాలని పక్కన పెట్టమన్నాడు. జస్ట్ గివ్ ఇట్ అప్. అలా ఎందుకు చెప్పాడంటే, ఒక ప్రశ్న ఉన్నది ఇక్కడ. మానవుడై పుట్టినందుకు మన జీవిత లక్ష్యమేమి అంటే, భక్తి కర్మయోగంతో జీవితాన్ని ప్రారంభించి భక్తి యోగంలో బాగా మునక వేసి జ్ఞానయోగంలోకి నిగ్గుదేలవలెను, ఆ విధంగా పరమేశ్వరుని యొక్క కృపను సంపాదించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవలెను, అది మానవ జీవితానికి లక్ష్యం. మనిషే పుట్టిన అందుకోసం, దానికోసం మనిషే పుట్టాడు. ఆ పని చేయకుండగా, ఆ దారిలో నడవకుండగా మీరు రజోగుణానికి బానిసలై ఎవేవో ఆరంభాలు మొదలుపెట్టి డబ్బు పోగేస్తాను, లేకపోతే భోగ సాధనాలు పోగేస్తాను, లేకపోతే లోకంలో కీర్తిప్రియత్వము, లోకంలో సెలబ్రిటీ స్టేటస్ కావాలి అని దానికోసం తన పేరు ప్రఖ్యాతులను లోకమంతా ప్రచారం చేసుకుంటాను అని ఎవేవో మీరు మొదలుపెట్టారనుకోండి, అది రజోగుణం అవుతుంది. ఇప్పుడు నేను ఏదో ఒక యాగం చేస్తానని నా ఫోటో పెట్టి ఊరంతా వాల్ పోస్టర్స్ పెట్టాననుకోండి, అది ఏమిటవుతుంది? అది రజోగుణం అవుతుంది. తప్పు అని నేను అంటల్లా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ తప్పు ఒప్పు. ఇట్ ఈజ్ రజోగుణ బికాస్ ఇట్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ఎ డిజైర్. ఎన్ యాక్షన్ యు బిగిన్ విత్ ఎ డిజైర్, దట్ ఈజ్ రజోగుణ. కాబట్టి అటువంటి ఆరంభము సాధకులకు పద్ధ మంచిది కాదు అది. అందుకోసం ఆయన ఏం చెప్పి సలహా చెప్పాడు? సర్వారంభ పరిత్యాగి, నేను ధ్యానం చేసుకుంటాను, గీతను అధ్యయనం చేస్తాను, లేకపోతే యోగవాసిష్ఠాన్ని మననం చేస్తాను అని ఆలోచించండి తప్ప ఇంకో బిజినెస్ మొదలు పెడతాను, లేదా ఇంకో ప్రాజెక్టు మొదలు పెడతాను. డోంట్ స్టార్ట్ లైక్ దాట్. దట్ ఈజ్ నాట్ ఫర్ యూ. కాదండి, వాళ్ళందరూ ఈజ్ డిఫరెంట్. దే ఆర్ ఆల్ సంసారీస్.
యు వాంట్ టు బి ఏ సంసారి ఆర్ వాట్. దట్ ఈస్ ది ఐడియా. సర్వారంభ పరిత్యాగి కాబట్టి కొత్త కొత్తవి మొదలు పెడుతూ ఉంటాడు. సో సిమెంట్ ఇండస్ట్రీలో ఉండి కంప్యూటర్ అంటాడు, గ్యాస్ అండ్ పెట్రోల్ ఇండస్ట్రీలో ఉండి కూరగాయల వ్యాపారం మొదలు పెడతాడు, ఏవో కొత్త కొత్త మొదలు పెడతాడు, డబ్బు ఉంటుంది ఇన్వెస్ట్ చేసేదో మొదలు పెడతాడు, దానికి దీనికి సంబంధమే ఉండదు. సో ఇలాంటివన్నీ ఆరంభించినట్లయితే దాంట్లో మీరు సంసారంలో మరింత చిక్కుకుపోతారు. కాబట్టి అటువంటి ఆరంభం అన్నది మీ గోల్కి అది అనుకూలం కాదు. కాబట్టి ఆరంభ ఇటువంటి ఆరంభము అంచేతనే సర్వారంభ పరిత్యాగి అని చెప్పాడు. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇటువంటి ఆరంభములని కొత్త కొత్త వేవో మొదలు పెట్టడం అన్నది ఒక ఇచ్ఛ చేత ప్రేరితమై ఒక రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ తోటి ఏవో కొత్తవన్నీ మీరు మొదలు పెడుతూ ఉంటే అదంతా రజోగుణ లక్షణము. దానికోసం గృహస్థ కానక్కర్లేదు, సన్యాసి అవ్వచ్చు. ఏవో చందాలు వసూలు చేసి అక్కడ నేనేదో ఆశ్రమం కడతాను అన్నారనుకోండి, మీకు దాంట్లో మీ ఇచ్ఛ దాని వెనకాల మీ యొక్క స్వార్థం ఉందనుకోండి, అప్పుడు అది రజోగుణం అయిపోతుంది. వెరీ టఫ్ అండ్ సమాజ జీవనంలో మీరు సత్వగుణాన్ని కనపడదు మీకు, చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం రిలీజియస్ సీన్ అంతా కూడా రజోగుణంతో నిండి ఉన్నది. రజోగుణము తమో గుణం, రిలీజియస్ సీన్ అంతా కూడా తమో గుణంతో నిండిపోయింది రజోగుణంతో. తమో గుణం అంటే ఏమిటి? అనేకానేకములైనటువంటి మూఢ విశ్వాసాలు అదంతా కూడా తమో గుణమే. దాంట్లో ఎక్కడ అయోటా ఆఫ్ ట్రూత్ ఉండదు. ఏవేవో రంగురాళ్ళు, నెంబర్లు, అంకెలు, అక్షరాలు, ఇది మార్చేసుకో అది మార్చేసుకో, ఈ బొమ్మ జేబులో పెట్టుకో, ఆ ఉంగరం చేతికి పెట్టుకో, నీ కోరికలు తీరిపోతాయి, నీకు ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది, ఇదంతా కూడా తమో గుణమే. దాంట్లో ఎక్కడ అసలు జ్ఞానం అనేది ఒక సుతరాము కూడా లేదు. వెరీ అమేజింగ్ సోషల్ కండిషన్. కాబట్టి ఆరంభ కర్మణాం, కర్మణాం ఆరంభ వెనక్కి వస్తుంది, అది రజోగుణ లక్షణము. తర్వాత ఇంకేమిటి చూద్దాం, భాష్యకారులు ఏమంటారో చూద్దాం. రజస ఉద్భూతస్య ఇదం చిహ్నం, రజస్సు బాగా వర్ధిల్లినప్పుడు ఇది గుర్తు. ఏమిటి లోభ? పర నేను చెప్పేది ఏదో చెప్పాను, భాష్యకారులు చెప్పేది చూడండి మీరు. పరద్రవ్యాదిత్స, ఇతరుల సొమ్మును తీసుకునే కోరిక. ఆదిత్స అంటే ఆదాతుం ఇచ్ఛ, ఇతరుల సొమ్మును లాగాలనే కోరిక. సో ఇతరుల సొమ్మును లాగాలి, ఎప్పటికీ ఎదరవాడి జేబులో ఉన్న డబ్బులు మన జేబులోకి వచ్చేయాలి, అదే గోలు. దాన్ని లోభము అంటారు. ఆ లక్షణం మీకు ఎక్కడైనా కనపడితే అది రజోగుణము. మిగతా అదంతా రేపు క్లాస్లో ఫినిష్ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం.